ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల కానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల కానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్ కాజెస్ క్యాన్సర్. ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు డాడీకి ఫస్ట్ టైం లాంగ్ జంప్లో మెడల్ వచ్చింది. స్కూల్లో స్పోర్ట్స్ డే జరిగే ఒకరోజు ముందు డాడీ ఊళ్ళో ఉన్న కొండ మీదకి వెళ్ళారు. ఎందుకంటే డాడీ వాళ్ళ డాడీ ఒక సీక్రెట్ చెప్పారు. అదేమిటంటే కొండ మీదకి వెళ్ళి గట్టిగా కళ్ళు మూసుకొని నాకు మెడల్ రావాలి అని దన్నం పెట్టుకోమని. డాడీ ఆయన చెప్పినట్టే దన్నం పెట్టుకొని కళ్ళు తెరంగానే అక్కడ ఏముందో తెలుసా? ఏంజెల్. ఏంజెల్ డాడీ తల మీద చేయబెట్టి ప్లస్ చేసింది. ఆ తర్వాత ఇంకేముంది? నెక్స్ట్ డే డాడీకి లాంగ్ జంప్ లో మెడల్ వచ్చింది. నా లైఫ్ లో అదే ఫస్ట్ మెడల్. ఆ తర్వాత డాడీకి ఇట్ వాస్ మెడల్స్ ఆల్ ద వే. ఏంజెల్ ప్లస్ చేస్తే నాకు కూడా మెడల్ వస్తుందా డాడీ? తప్పకుండా వస్తుంది, కానీ దానికి నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలి. డాడీ నిన్ను కూడా కొండ మీదకి తీసుకెళ్తారు. ఆ తర్వాత బ్లెస్సింగ్స్, ఓకేనా? నిజంగా తీసుకెళ్తావా? ఆఫ్ కోర్స్, పింకీ ప్రామిస్. డాడీ చెప్పారు నాకు లాంగ్ జంప్ లో ఫస్ట్ ప్లేస్ వస్తుందని. వన్ మినిట్, 1 2 3 4. చిరు చిట్ట పట వానలో చప్పుడివా, మరి గల గల మాటల ఉప్పెనవా, చలి మంచులే కుంచెతో రంగులే దిద్దిన ఇంద్రధనస్సువా. చిన్నారి నువ్వెవ్వరే అని అడిగే చందమామే, ఉన్నారి నీ అల్లరే చూస్తుంటే ఎంత హాయే. ఇది కొంచెం బిజీగా నువ్వు పాడితే నుంచి జలుబుతే ఏం తినిపించినా సరే కడుపులో పడుతుంది. నిన్న ఐస్ క్రీమ్ తినింది కదా, వెరీ బ్యాడ్. పారాసిటమల్ 500 హాఫ్ టాబ్లెట్ 3 times 2 days, సిప్మోక్స్ 250, 5 ml for 5 days. అని
నా కూతురు. గూటిలోనే ఉన్నా పువ్వే కళ్ళు తెరిచి రాజ్ రాజ్ లిసన్, ఏం పర్వాలేదు రాజ్, నువ్వు రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. పాప 10th బర్త్డేకి ఐఫోన్ గిఫ్ట్ ఇస్తావా? పదేళ్ల పాపకిచ్చే గిఫ్ట్ అది? హే కమ్ ఆన్ త్రిషా, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ హర్ హ్యాపీ, దట్స్ ఆల్. అయినా త్రిషా, వాట్స్ రాంగ్ విత్ దట్? రాజ్ ట్రై టు అండర్స్టాండ్. హే డాక్టర్ రాజ్. యా, ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ, గెట్ ద అంబులెన్స్. అనన్య, నీకు ఒక విషయం చెప్పాలి. అనన్య, నీకు ఒక విషయం చెప్పాలి. ఓకే మనాష్, యూఆర్ రెడీ, యూ కెన్ డూ ఇట్. ఈరోజు ఎలాగైనా చెప్పేయాలి, కమ్ ఆన్. How do you do? I'm fine. How are you? I'm fine too. Ananya, neeku oka vishayam cheppali. Enti? Adi nenu lunch lo fried rice chilli chicken techanu. Nuvu em techo? Noodles. Oh, avuna. Cha. Isar kuda dobbindi. Good morning. Hi. Good morning. మన ఇద్దరం ఒకటే సారి రీచ్ అయ్యాం. See you in the evening. అబ్బా వెళ్ళదు. As you all know, A is an important letter in English language. And it's a oval too. A అనే అక్షరం యూజ్ చేయకుండా మనం ఇంగ్లీష్లో ఒక సెంటెన్సే కాదు, ఓ 10 seconds కూడా కంటిన్యూగా మాట్లాడలేం. Isn't it? Ma'am. Yes. A యూజ్ చేయకుండా నేను 1 minute ఇంగ్లీష్లో మాట్లాడి చూపించినా? It is not possible, Ananya. Really? Then hear this out. నేను ఇప్పుడు 100 వరకు లెక్క పెడతాను. ఎక్కడైనా ఏ వస్తుందేమో మీరే చూసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 101 వచ్చాక మాత్రమే మేడం ఫస్ట్ ఏ వచ్చేది. ఇట్స్ ఇంప్రెసివ్ అనన్య. మా డాడీ చెప్పా నాకు. సిట్ డౌన్. ఇట్స్ వండర్ఫుల్ రైట్? సి, అందులో కూడా ఏ లేదు. వెరీ గుడ్. స్టూడెంట్స్, అ స్మాల్ అనౌన్స్మెంట్. రేపు మన స్కూల్లో ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ సెలెక్షన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఎన్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్లే గ్రౌండ్లో రిపోర్ట్ చేయండి. ఆల్ అవెల్. థ్యాంక్ యూ. Girls, good morning, sir. Don't stop. Keep going. Order. Work hard. Rape inter school sports competition selections. Telusu kada, baaga kashtapadandi, eppatlaage mana school e gelavali cheptunanu. All right. So keep going, girls. You do this to me. ఇందులో ఎడవాల్సిందే ఉంది?
We had a good time together. Right? Now, let's move on. Ade neeku nee future ki manchidi. David, please. Yedupulu pedabubbulu pettukunte poyedi nee parve. And you know me well. Right? Good afternoon, students. Sit. Miss. Yes. This is English period. I know. Megha teacher is not well. So everybody take your science book. Okay, madam. Teacher. Yes. Can I go and use the washroom, please? Yes, sir. Nin chusanu. Megha ma'am edustunnaru. David sir was shouting at her. Ippudu madam ki baledantunnaru. మేడం కి ఏదో ప్రాబ్లం అయినట్టు నాకు అనిపిస్తుంది సార్. వి హ్యాడ్ ఏ గుడ్ టైమ్ టుగెదర్ అండ్ డేవిడ్ సార్ అన్నప్పుడు మేడం ఎందుకు సార్ ఏడ్చారు? సార్ అన్న దాంట్లో ఏమైనా తప్పుందా? దాని గురించి నేను అడిగి తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళు. బై ద వే, ఈ విషయం ఇంకెవరికి చెప్పద్దు. ఓకే, యూ కెన్ గో. Look, David, నువ్వు ఈ స్కూల్ చైర్మన్కి రిలేటివ్ అయి ఉండొచ్చు అండ్ యూ మే బి ఇన్ఫ్లుయెన్షియల్, బట్ దట్ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ నువ్వు ఈ స్కూల్లో స్పోర్ట్స్ టీచర్వి అండ్ దెర్ ఈస్ అ మినిమం కోడ్ ఆఫ్ కండక్ట్ విచ్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ టీచర్ మీకేం కంప్లైంట్ ఇవ్వలేదే? ఇచ్చిందా? మేఘా, యూ గాట్ ఎనీ కంప్లైంట్స్ అగేన్స్ట్ మీ? లేవు. సో ఆర్ ఇష్యూ సాల్వ్డ్. ఈ టీచర్కి నాతో ప్రాబ్లం లేదట, ఇంకెవరికి ఉంది మరి? కమాన్ సార్, టెల్ మీ. సాయంత్రం 5 అయింది. ఒక జీపు నిండా పోలీసులు మఫ్టీలో దిగారు. మా వాళ్ళని దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టడానికి ప్లాన్ వేసుకొని వచ్చారు. మేము కాలనీ మొత్తం లైట్ ఆఫ్ తీసి పారేసాం. మేం తక్కువ వాళ్ళమా? అందరినీ ఉతికి పారేసాం. పోలీసులు మా దెబ్బకి భయపడిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిచ్చి కుక్కల్లా వారిపోయారు. బక్కరాజుగాడే వాళ్ళందరినీ తరివి తరివి కొట్టింది. నేనైతే పెద్ద చెట్టెక్కి కూర్చున్నాను. ఐపీఎల్ మ్యాచ్ చూసినట్టు అంతా లైవ్ లో చూస్తున్నాను. ఇంతలో కొంతమంది పోలీసులు వచ్చి నేనున్న చెట్టెక్కపోయారు. నేను ఊరుకుంటానా? ఎడంకాలతో ఒక్కటిచ్చాను. ఒక్కొక్కడే దొర్లుకుంటూ బురదలో పడ్డారు. పోలీసులనే కొట్టావా? చీకటే కదా, ఎవడికి కనబడతాను నేను? అయినా నాకు ఇవన్నీ మామూలేలే. రోజుకి ఇలాంటి ఫైట్లు రెండైనా చేయపోతే నాకు నిద్రే పట్టదు. ఎరా, ఏంట్రా వెళ్ళిపోతున్నారు? ఒక పొట్టో డైట్ రారా? ఓ 10 రూపాయలు ఉంటాయిరా, రీఛార్జ్ చేయించుకోవాలి. ఉన్నాయి కానీ అవి నావి కావు. ఉండు, లెక్కేస్తా. లెక్కలు ఎందుకు లేరా? మిగిలితే ఓ సిగరెట్ తీసుకుంటా. ఊరికే వద్దు, ఏదైనా పని ఉంటే చెప్పు, చేసి పెడతా. అదిగో వస్తుంది, దాంతో కూడా ఒకసారి మాట్లాడు. అనన్య, ఇదిగో మీ డాడీ. హాయ్. హలో డాడీ. హలో, హౌ ఆర్ యు మై ఏంజెల్? డాక్టర్ రాజ్, నువ్వు నాతో అస్సలు మాట్లాడొద్దు. అనన్య, డాడీ చెప్పారు కదమ్మా అక్కడలాగా ఇక్కడ మొబైల్ ఫోన్స్ ఉండవని. అన్ని సాటిలైట్ ఫోన్సే, అందుకే కాల్ చేయలేకపోయాను. వద్దు రాజ్, నువ్వు నాకేం చెప్పొద్దు. ఇంతకు నువ్వు ఎప్పుడు వస్తున్నావు? రేపు మాకు స్కూల్లో ట్రయల్స్. ఏంజెల్ దగ్గరికి తీసుకెళ్తానన్నా? బ్లెస్సింగ్స్ ఇప్పిస్తానన్నా? అది ట్రయల్సే కదను, ఫైనల్ స్టార్ట్ అవని. అను, డాడీకి ఒక కిస్ ఇచ్చే. గుడ్ గర్ల్. రేపటి ట్రయల్స్కి ఆల్ ది బెస్ట్. ఈసారి స్పోర్ట్స్ మీట్లో నువ్వు పార్టిసిపేట్ చేసి మెడల్ గెలవాలి. ఇంకా డాడీ పంపించిన గిఫ్ట్ మమ్మీ ఇస్తుంది, తీసుకో. Shoes. Thank you, Dad. Love you, baby. Yeah, Raj. Yeah, tell me. See, Syria is a dangerous place. It's good that you're doing service for them. But wow, we need you. Our kid needs you. Na kosam kaakapoyina, at least forget. Krisha, love you all. But... Raj, oka samacharam ayipoyindi.
దీన్ని మనం ఇంకా ఇలా కంటిన్యూ చేయలేం. మనం ఒక డిసిషన్కి వస్తే మంచిది. ఆలోచించుకో. ఏంట్లా అన్ని కాల్స్ వస్తున్నాయి? ఎవరు? అతనే మేడం, నిన్న కూడా కాల్ చేశాడు. ఏవేవో మాట్లాడుతున్నాడు. అతను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇలాంటి వాళ్ళందరినీ కిరాయి గుండాలు పెట్టి కొట్టించాలి, అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. బాగా చెప్పారు మేడం. మమ్మీ, ఈ కిరాయి గుండాలంటే ఎవరు మమ్మీ? నేనెన్నో మంచి విషయాలు మాట్లాడుతుంటాను, కానీ నీకు ఇలాంటి వాటికే డౌట్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ పాలు తాగి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయి. రేపు జంప్ చేయాలంటే ఎనర్జీ కావాలి. నెక్స్ట్. అను, ఇది ఫైనల్ జంప్, యు కెన్ డు ఇట్, కమ్ ఆన్ గో. నెక్స్ట్. అనన్య, ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ జంప్ సో ఫార్. గుడ్ దినేష్, డోంట్ నోట్ ఇట్. అది ఫౌల్ అయింది బికాస్ షీ క్రాస్ ద లైన్. నో, అది ఫౌల్ కాదు, ఐ జస్ట్ సా ఇట్. దినేష్, నువ్వు టీచ్ చేసే సబ్జెక్ట్ ఏది? ఇట్స్ మ్యాథ్స్. డూ యూ నో వాట్ ఈస్ మైన్? ఇఫ్ ఐ థింక్ ఇట్స్ అ ఫౌల్, ఇట్స్ అ ఫౌల్. ఐ డిసైడ్. ఓ, యూ థింక్ యూ నో బెటర్ దెన్ మీ? నేను ఫౌల్ అన్నానంటే ఇట్స్ అ ఫౌల్. అండర్స్టాండ్? నౌ యూ గో టు ద క్లాస్. కాల్ ద నెక్స్ట్ బ్యాచ్. నెక్స్ట్. ఏం ప్రాబ్లం లేదు, నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు చెక్ చేస్తాను. వన్స్ అగైన్. ఆహ్, వచ్చావా రాక్షసి? హౌస్ యూ జంప్? సార్, నా జంపింగ్ కావాలనే ఫౌల్ అన్నారు కానీ. ఓ, నో ప్రాబ్లం, వెళ్ళి మిల్క్ తాగుపో. హలో, యా, నౌ టెల్ మీ హౌ సీరియస్ ఇస్ కండిషన్ ఇస్, అప్డేట్ మీ ఎవ్రీ అవర్. అంత సౌండ్ పెడతావా? డాడీ ఇచ్చిన గిఫ్ట్ లని తీసి దాచేస్తాను ఏమనుకుంటున్నావో? వెళ్ళు లోపలికి వెళ్ళు. నేను ఫౌల్ అన్నానంటే ఇట్స్ అ ఫౌల్. అండర్స్టాండ్? మ్యామ్, వెళ్ళిపోతున్నారా? అనన్య, ఐ రిజైన్ ద జాబ్. ఇట్స్ ఆల్ రైట్. ఇలాంటి వాళ్ళందరినీ కిరాయి గుండాలు పెట్టి కొట్టించాలి, అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అను, కమ్ ఆన్, మర్చిపో, లీవ్ ద ట్రయల్స్, చీర్ అప్. అవినాష్, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? ష్యూర్, ఏం హెల్ప్ కావాలి చెప్పు. డేవిడ్ సర్ని కొట్టాలి. తమ్ముళ్ళు తినేవాడు కింద పడి ఉంటే సినిమాల్లో లాగా అతని గుండెల మీద కాలు పెట్టి దిస్ ఈస్ ఫర్ అనన్య, యూ స్టూపిడ్ మంకీ ఫేస్ అని చెప్పాలి. దానికోసం నువ్వు కిరాయి గుండాలని మాట్లాడాలి. నేను కిరాయి గుండాలనా? నీ వల్ల కాదా అది? అవుతుంది, నేను చేస్తా. అను, ఏంటది? డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఓ, దీంతో నాకు కాల్ చేయి. 2 కిలోమీటర్ల రేంజ్ దీంది. మన ప్లాన్ ఎవరికి తెలియకూడదు. ఇదేంత నొప్పిరా బాబు, ఈ డీల్ 2 వారాల ముందు వచ్చింటే చాలా బాగుండేదిరా చోటు. బండ సీన్ ఏమో సెటిల్మెంట్గా నూరెళ్ళి వారం అయింది. బ్లేడ్ సీన్ ఇలాంటి పనులు చేయడు, సెల్ తీళ్ళేపుడే. ఇంకెవరున్నారబ్బా? బాగా ఆలోచించు, గుర్తొస్తారు. నీ రిలేటివ్స్ లో ఎవరు కిరాయి గుండా లేరా? ఎవరు గుర్తు రావట్లేదే. నువ్వు ఆడపిల్ల అడిగిందని చెప్తేను ఏ మల్లెపూలో గులాబీలో కోసుకురమ్మని చెప్పుంటుందని అనుకున్నాను. అది పెద్ద టెంకిలా ఉంది. అయ్యో, అంత మాట అనద్దు, నా పరువు పోద్ది.
ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్య, ఎలాగైనా చేసి పెట్టు బ్రో. పైసా నాకు అవసరం లేదనుకో, కానీ ఎంత ఆలోచించినా ఎవరు దొరకట్లేదురా. నువ్వు అడక్కడక్కడిగావు కదా, ఆలోచిస్తా. రిలేటివ్స్ అన్నావు కదా, ఒకడున్నాడు పుట్టాడా. ఎవరు? మన దూరపు చుట్టమే గొంగలి పురుగుల గిరీష్. గొంగలి పురుగుల గిరీషా? యు మీన్ క్యాటర్పిల్లర్? కాదు, బటర్ఫ్లైస్. ఎవడు కొడితే కళ్ళ ముందు బటర్ఫ్లైలు కనపడతాయో వాడే గొంగలి పురుగుల గిరీష్. అట్టాంటి ఇట్టాంటి బటర్ఫ్లైలు కాదు, పెద్ద పెద్ద బటర్ఫ్లైలు గ్రాఫిక్స్ లో కనపడతాయి, అందుకే అతనికి ఆ పేరు. అంత పెద్ద పొట్టుగాడా? డేవిడ్ సార్ ఎలా ఉంటారో తెలుసా? మా ఊడి మీదే డౌటా. అసలు గిరీష్ అన్న గురించి చెప్పమంటావా నీకు? మా గిరీష్ అన్న సూర్య అని ఇంకొకడు లుంగి కట్టుకుని ఉంటాడులే, ఇద్దరు కలిసి హరీసెట్ బ్లాక్ మనీ డెలివరీ చేయడానికి కాకినాడకి వెళ్తున్నారు. బ్లాక్ మనీయా? అదే నల్లధనం అంటారుగా. ఎక్కువ డబ్బులు బ్యాగ్ లో పెట్టుకుని వెళ్తే పోలీసులతో ప్రాబ్లం అవుతుంది, అందుకే మున్సిపాలిటీ నల్లాల్లో దాచుకుని దొంగతనంగా వెళ్తాం. నల్లాల్లో దాచుకుని వెళ్తాం కాబట్టి అది నల్లధనం. అవన్నీ వదిలే, నువ్వు జరిగింది నువ్వు ఇందాక చెప్పినట్టు గిరీష్ అన్న లుంగి సూరి జీపేసుకొని టర్ర అని వెళ్తున్నారు. అందరూ వద్దంటున్నా నన్ను పనిలో పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ గిరీష్ అన్న. ఏమైందిరా? పాస్కెళ్ళి వస్తాను. అప్పుడు గిరీష్ అన్న సిగరెట్ వెలిగించుకుంటుంటే ఒక్క గుండా, రెండు గుండా, మూడు గుండా, కొండల గుండా, బుట్టల గుండా, గుండాలే గుండాలు వచ్చేశారు. గిరీష్, ఏమనుకోకో, ఇంకెన్ని సంవత్సరాలు ఆ సైడ్ దగ్గర రైట్ హ్యాండ్గా పనిచేస్తావు నువ్వు? అందులో 5-6 కోట్లు ఉన్నాయి, లైఫ్లో సెటిల్ అవ్వడానికి అవి చాలు. అయినా నీకు ఇవన్నీ చెప్పినా అర్థం కావాలే, కానీ నేను నీకు వెన్నుపోటు పొడుస్తున్నాను. ఏమనుకోకు, ఇగో వీళ్ళు మంచి చేతువాట ఉన్నోళ్ళు, ఒకసారి చెయ్యేసి వస్తావా? ఏదోసారి ట్రై చేయి. మన గిరీష్ అన్న ఊరుకుంటాడా? వాళ్ళు చూసే లోపే కొట్టుడే కొట్టుడు, దే తడి పోచమ్మగుడి. కళ్ళ ముందు కలర్ కలర్ బటర్ఫ్లైలు తిరిగాయి. ఎక్కువ టైం లేదు నా దగ్గర, నా కోసం వేరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మరేంటి, మొదలు పెడదామా? చూడరా, నేను ఇవన్నీ నా కళ్ళతో చూడలేను. తొందరగా పని కానిచ్చుకొని రండి, నేను టీ తాగుతుంటాను. నువ్వు రారా డ్రైవరా? హలో అవినాష్ ఓవర్. అను ఓవర్. గూండా రెడీ, గొంగలి పురుగుల గిరీష్. అన్నా. ఏమైందిరా? అది స్కూల్ కెళ్ళదా? నిన్ను కలుద్దామని లీవ్ పెట్టా. లీవా? గిరీష్ అన్న నువ్వు చిన్న చిన్న సెటిల్మెంట్లు కూడా చేస్తావా? చేస్తాడు. ఈ మధ్య చేంజ్ కోసం చిన్న చిన్న సెటిల్మెంట్లు కూడా చేసేస్తున్నావు, అది తీరా ఎవరిని లేపేయాలి? అది ఓ సార్ని కొట్టాలి. కొట్టేద్దాం. ఈ మధ్య కాలేజ్ పిల్లలు కూడా సెటిల్మెంట్లకు వస్తున్నారా? రానిరా. కాలేజ్ పిల్లలు కాదు, స్కూల్ పిల్లలు. 4th క్లాస్ ఏ సెక్షన్ అంట? పోరా. పోరాన్ని ఎల్కేజీలో నాకు 4th క్లాస్. ఇంత లేరు వాళ్ళకు కూడా సెటిల్మెంట్లు అంట. ఈ సెటిల్మెంట్ చేస్తుంటే ఖర్చులకు డబ్బులు వస్తుండేమో. నువ్వు ఏ పనిలో ఉన్నావా? ఏంట్రా? ఇలాంటి పని పాట లేనోళ్ళు చేసే కామన్ పని ఏంటో తెలుసా నీకు? ఇలాంటి పనికి మాలిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం. అది కాదు, ఇలా నీలా పడని దానికోసం ట్రై చేయటం. నువ్వు ఆమె మీద ఇలా మనసు పడుతూనే ఉండు, ఆమె డాక్టర్నో ఇంజనీర్నో పెళ్లి చేసుకుంటుంది. సంవత్సరం తిరగకుండా పాపనో బాబునో మన చేతిలో పెట్టింది, అప్పుడు మనం వాళ్ళ ముడ్డి కడుక్కుంటే
నీకు జవాబు ఎలాగదరా, మా ఇద్దరు వెడ్డింగ్ కార్డు ఇచ్చి చెప్తాను చూస్తుంది. వెడ్డింగ్ కార్డు? నీ ముఖానికి ఆధార్ కార్డే దిక్కులేదు, వెడ్డింగ్ కార్డు దాకా వెళ్ళావు చావడతాను నాకు. అసలు నేను కాదురా, నీ పక్కన నా సచ్చిన తయారయ్యాడు. నువ్వు నీ ఆటో నా ఆశ్రయం అయిపోయి కోపం కాదురా, రెస్పెక్ట్. కొంచెం జరిగిపోవచ్చుగా తమ్ముడు, రోడ్లు క్లీన్ చేయడం కాదు, మీ ఇలాంటి వాళ్ళని క్లీన్ చేయడం. లాటరీ తీసుకుంటావా? లాటరీయా? మన స్టేట్ లో లేదు కదరా. ఇది పక్క స్టేట్ దన్నా. ఐదు వస్తే పక్క స్టేట్ కి తెచ్చుకోవాలా. గిరీష్, డబ్బులు ఎప్పుడు ఇస్తా? డబ్బుల మ్యాటర్ ఈ అబ్రాజ్ గారు చూసుకుంటాడు. మరి సార్ ఏ మ్యాటర్లు చూస్తాడు? మనంతా తినడం, డబ్బులు అడిగితే ఇవ్వడం చేత కాదు గానీ డొక్కాటో ఒకటి వేసుకొని తిరుగుతూ ఉంటారు. పని పాటలేని ఏదవల ఎక్కడికి ఎందుకు వస్తారమ్మా? మనిషి చూస్తే ఎర్ర బస్సు, పేరు మాత్రం యాంబ్రోసు. ఆడి ముఖానికి ఆ పేరుకి ఏమైనా సెట్ అయిందా అసలు? మీరే చెప్పండి. ఇదిగో యాంబ్రోస్ అనేది వాడి పేరు కాదు, వాడి అసలు పేరు యాప్రాసి. స్టైల్ గా ఉండాలని అలా పెట్టుకున్నాడు అంతే. సిగ్గు శరం లేని ఆడి గురించి మీకు ఎందుక? ఏడ్రా గడ్డంగాడ, నేను ఆడి చూసి సంవత్సరం అయిందన్నా. బొత్తలు చెప్తున్నావు రగ్గాడితే నిజం చెప్పు, ఎక్కడాడో? ఓనీలే కదా నీ చేర తీస్తే నాకే వెనుపడి పొడుస్తాడు. గిరీష్ గా, అందరూ వద్దన్న నేను పనిలో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? నీకేదో దారి చూపించి సెట్ చేద్దామని. వ్యతవేష లేకుండా బుద్ధిగా పని చేసుకో. అర్థమైందా? అర్థమైంది. పోనీ పోనీ, టైం అవుతుంది. ఏంట్రా బండాపా? నేను వెళ్ళి పాస్ పోసుకొస్తాను. ఏమనుకోకే, ఇంకెన్ని సంవత్సరాలు ఆ సీటుకి నువ్వు రైట్ హ్యాండ్గా పనిచేస్తావు? అందులో 5-6 కోట్లున్నాయి, లైఫ్ సెటిల్ అవ్వడానికి అవి చాలు. అయినా ఎంత చెప్పినా నీకు అర్థం కాదులే, వెన్నుపోటు పొడుస్తున్నాను అనుకోకు. రారా, వీళ్ళు మంచి చేతివాటం ఉన్నవాళ్ళు, ఒకసారి చేయేసి చూస్తావా? రా చూసుకో. దగ్గర ఎక్కువ టైం లేదు, అవతల కోసం సైట్ వెయిట్ చేస్తున్నాడు. మరేంటి, మొదలు పెడదామా? వాడు తొందర పడుతున్నాడు కానీ వెళ్ళేసేయండిరా. సినిమా చూస్తున్నావా? తొందరగా రా. మొబైల్ పోయింది, నా జీప్ గ్లాసు పగిలింది, వాడికి చెప్పు, వాడు వచ్చి నాకు డబ్బులు కట్టకపోతే నా చిత్రం మట్ర అయిపోతాడని. చేసేయన్నా దొంగ నాయన. తమ్ముడు ఓ వడ తీసుకుంటున్నా. అటగన్నా కోర్ట్.
నీకు నేను 100 సార్లు చెప్పానురా, నాకు చెప్పకుండా నువ్వు ఏ పని చేయొద్దని. నువ్వు బాగానే ఉంటావు, ఎవడు పడితే వాడొచ్చి నన్ను కుమ్మేస్తున్నాడు తెలుసా. నువ్వు నాకేదైనా సరే చెప్పి దప్పించుకున్నావు అనుకో, అందరూ వచ్చి నన్ను ఎందుకు దప్పుతున్నారో నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు అడిగి డబ్బు ఎక్కడికి తెచ్చిస్తావు? టెంగు దొంగలు దొరుకుతాయి, నోర్పోయి అన్నీ చేసి బుద్ధుల్లా కూర్చున్నాడు. చూడు, నువ్వు ఫస్ట్ టైం వచ్చి మమ్మల్ని ఒక పని చేయమని అడిగావు, అది చెయ్యను అని నేను రిజెక్ట్ చేసినప్పుడు మా గిరీష్ అన్న చాలా ఫీల్ అయ్యాడు. ఈ పని చేసి పెట్టడానికి మేము రెడీ, కాకపోతే దానికి 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నువ్వు అడిగావు కాబట్టి మేము ఇంత తక్కువ రేటుకి పనిచేస్తున్నావు. 10,000 బక్స్ నా దగ్గర ఎన్ని డబ్బులు లేవు. బర్త్డేకి వచ్చిన క్యాష్ అంతా లెక్కేసినా అందులో సగం కూడా ఉండదు. లెక్కలేవో నువ్వే చూసుకో, గిరీష్ అన్నకి అంత టైం లేదు. నువ్వు లెక్కలేసుకునే లోపల గిరీష్ అన్న మైండ్ మారిపోవచ్చు, జాగ్రత్త. అవును నిజమే, చాలా బిజీగా ఉండ అతను. కొత్త ఐఫోన్ 6 ప్లస్ ఇస్తే సరిపోతుందా? 6 ప్లస్సా? ఐఫోనా? విజిలేస్తే చేపలు పడతాయని మా బామ్మ చెప్పింది. ఇద్దరు ఇక్కడే ఉన్నారు. గిరీష్ అన్న, అనన్య లేటెస్ట్ మొబైల్ ఇస్తా అంటుంది, ఐఫోన్. అయ్యా, నువ్వు ఈ ఫోన్ చూసావా? దీనికే కస్టమర్ కేర్ తప్ప ఇంకెవడో చేయడు, ఇంకెందుకురా నాకు ఇంకో ఫోను. అయ్యో గిరీష్ అన్న, అది వాళ్ళ నాన్న ఫారెన్ నుంచి తీసుకొచ్చి ఇచ్చిన ఫోన్ అంట, దాని రేటు 50,000 అంటావేంటి? ఎంత? 50,000. ఇంకా చూస్తావేంటి, వెళ్ళి తీసుకురా. తన్నాకి ఇవ్వనంది, నువ్వు ఇంటికి వస్తే ఇంకేదో చెప్పి నీకు ఇస్తానంది. అదేంటంటే క్లయింట్ను కొట్టిన తర్వాత ఇంగ్లీష్ లేదా డైలాగ్ చెప్పాలంట. ఇంగ్లీష్ డైలాగా? ఆహా, నువ్వు వెళ్ళు బావా, గూండాలకు గూండాలా వెళ్ళు బావా. నువ్వేనా గుంగల్ పురుగు గుండా? అరే ఫోన్ గయా సాలా. ఐఫోన్ అంటే ఇదన్నమాట. డేవిడ్ సర్ని కొట్టాలి. క్యా? డేవిడ్ సర్ తన్నులు తిని కింద పడిపోయినప్పుడు ఆయన గుండెల మీద కాలు పెట్టి దిస్ ఇస్ ఫర్ అనన్య, యు స్టూపిడ్ మంకీ ఫేస్ అని చెప్పాలి. వాడు స్పృహ తప్పిపోయినా చెప్పాలా? సర్లే, నేను చూసుకుంటా. నువ్వు పేపర్ మీద రాసి చెడ్డాలగ్, కొట్టక ముందే చెప్పేస్తా. ఆల్రెడీ రాసి పెట్టా. మనకు తెలుగే రాదు, ఇంగ్లీష్లో రాసి పెట్టింది. కొంచెం నీ పేరేంటో చెప్పు. అనన్య. అనన్య చూసుకో, ఈరోజు మండే, రేపు సాయంత్రం కల్లా కొట్టేస్తా. దాంతో వాడు స్కూల్కి కాళ్ళతో నడుచుకుంటూ రాడు, ఓకే? గుండా హో గుండా. రాక్షసి రాక్షసి పిల్ల రాక్షసి, రాక్షసి మార్కెట్ రేటు ప్రకారం దీని రేటు 50,000. సూరిగాడికి 30,000 పోతే మిగతా డబ్బులు ఏం చేద్దాంరా? ముందు వెనక సీటు మనం అర్జెంటుగా మార్చేయాలి. మార్చడానికి అక్కడ సీటే లేదు కదరా. అది కాదురా, అక్కడ సీటు వేయించాలంటున్నాను. ఎరా, సీటే వేస్తే మళ్ళీ ప్యాసింజర్లు ఎక్కుతారా? నువ్వు రెడీ అంటే నేను రెడీ. ఓ ఓదొద్దు, మనం ఒకళ్ళ కింద అస్సలు పనిచేయలేము. అదే మరి. రే, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. మనకు డబ్బులు వస్తున్న విషయం అప్పులోడికి తెలిసిపోతే పేడ మీద పురుగుల్లా వాలిపోతారు. ఏంట్రా పోలిక, కాస్త మన లెవెల్కి తగ్గట్టు పోల్చాలరా. అంటే పురుగు మీద పేడ అనుకుంటా. ఐఫోన్
గిరీష్ దగ్గర కొట్టేశారు. మా మామ కొడుకు ఇచ్చాడు. మామ కొడుక? ఏం వీడికి మామ కొడుకు ఉండకూడదా? నువ్వు మోసుకొని రైట్ చెప్ప. పీస్ బాగుంది, కాకపోతే చిన్న ప్రాబ్లం కూడా ఉంది. దీనికి కంట్రీ లాక్ ఉంది. కావాలంటే చూడండి, స్పైడర్ మ్యాన్ బొమ్మ ఉంది. అంటే స్పైడర్ మ్యాన్ ఏ కంట్రీలో ఉంటాడో ఆ కంట్రీలోనే పనిచేస్తుంది. అయితే స్పైడర్ మ్యాన్ కోసం అమెరికా వెళ్ళాలి ఇప్పుడు? అవసరం అనుకుంటే మరి వెళ్ళాలి. అయితే ఇప్పుడు మాకేం రాదా? కష్టం గిరీష్, నువ్వు తప్పదు అంటే 2000 ఇస్తాను. ఏంటి 2000? వేస్ట్ గిరీష్, ఇక్కడ పెట్టిన ఎవడు కొండు. నా కూతురికి స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం, అందుకే తీసుకుంటున్నాను. ఇచ్చింది తీసుకో. ఇది చల్లదని ఇప్పుడు పాప దగ్గరికి వెళ్ళామనుకో, ఏ పెన్సిల్ చెక్కునే బ్లేడో ఇస్తుంది. అది మన గడ్డం గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఓ పంచాయ్, నువ్వు ఆ 2000తో ఇంకో 1000 కలిపి మాకు ఇచ్చేసాయి. ఈ ఫోన్ తీసుకో. తీసుకోవాలా? మనలో మనకు లెక్కలాంటి వ్యాహ. ఇవ్వరా బాబు, 2500 ఇస్తా. అంతకంటే ఎక్కువ రాదు గిరీష్. ఏంటి 500 బొక్కేసి ఉంటుంది? వేరే వాళ్ళు అయితే అసలు తీసుకోరు. పదరా, నువ్వు దాచుకోరా. ఆయన అడిగేది కావాలంటే చూడు. ఎర్రి పప్పలు నమ్మే సార్. ఈ పాటి కొట్టేసుంటాడు కదా? 100% కొట్టేసుంటాడు. కొడుతున్నావు రా, దించకుండా. వెరీ గుడ్. ఓవర్ ఓవర్ ఓవర్. రే, ఆ పిల్ల మోసం చేసిందంటావా? ఆయన పర్లేదులేరా, రేపు ఇంకో పిల్లడు ఎవడైనా వాళ్ళ అబ్బను కొట్టమని సెటిల్మెంట్కి వస్తాడు, అప్పుడు చూసుకుందాం. లేదు, ఆ పిల్లని మనం అసలు ఏమీ అనలేం. కారణం, స్కూల్లో చదువుకునేటప్పుడు మనసులో మాస్టర్ని కొట్టాలని ఎవరికి ఉండదు. నీకు అనిపించలేదా చిన్నప్పుడు? అనిపించింది రోయ్. అనిపిస్తుందిరా. 4th class చదివేటప్పుడు మాకు మ్యాథ్స్ చెప్పే శర్మ సార్ని 2 గుద్దలు ఒట్టేసుకున్నాను. మర్చిపోకూడదని మ్యాథ్స్ నోట్బుక్లో కూడా రాసుకున్నాను. అయితే 2nd రోజు హోంవర్క్ చూసేటప్పుడు సారే దాన్ని చూసేశాడు. మంచి పని అయింది రా గురుద్రోయ్. ఎంత బలిసిపోయిందంటే టేబుల్ కింద దాక్కుంటే కూడా కష్టంగా ఉందా? ఆ రోజు నీ జంప్ ఫౌల్ కాదు. యువల్ definitely become a champion one day. Sorry Ananya. కి బాగా దెబ్బలు తగులుంటాయేమో కదా. ఈరోజు ఇంకా రాలేదు. నేను ఇక్కడే ఉన్నాను. గొంగలి పురుగు కొడతా అన్నాడంటే కొడతాడు. ఓవర్ ఓవర్. అయితే వాడి పని ఓవర్ ఓవర్. చూడు బెల్లు కొట్టారు. ఆయన రాలేదంటే హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటాడు. పద వెళ్దాం. What are you doing here? Go to your class. Itan David sir enantava? Go. Ammu athani raskis na degara iPhone teskon kuda kottledu. Vala ala cheat chese vaal kaadu. Nen saayantram velli maatladta. Imin teeda jirgali, nen champestha. Anna kottledu enti? Adi enduku kottledu ante? Aa ninna amavasya anta. Anduke ee roju marking chesaranta. Saayantram sketching chestaranta. Repu chusko.
యాప్రసి నువ్వు మొక్కైరా ముందు. రే వాడికి హడావుడి తక్కువరా. గిరీషన్ డేవిడ్ సార్ ని కొట్టలేదేంటి? నువ్వు కూర్చోరా చెప్తాను. నీకు అవన్నీ అవసరమా? ఇదొంచు. అవును నాకేంటి అవసరం? నాకేంటండి అవసరం? మంచి క్వశ్చన్. ఈ రోజే మార్కింగ్ చేశారంట, సాయంత్రమే స్కెచ్, రేపు చూసుకో. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఆఫీస్ రూమ్కి వచ్చే, మనం రిలాక్స్గా కలుద్దాం. ఐ వాంట్ టు గివ్ యూ సమ్ టిప్స్ పర్సనల్. రే బౌలింగ్ నీది, ఎంపైరింగ్ నీది, రే అక్కడ ఫీల్డింగ్ నీది, అరే ఎక్స్ట్రా ఫీల్డింగ్ నీది, వికెట్ కీపింగ్ నీది, కానీ ఫస్ట్ బ్యాటింగ్ మాత్రం నాది. ఏంటి ఫస్ట్ బ్యాటింగ్ నాది? ఓకేనా? ఒకసారి ఎట్రా. రే మీరు బ్యాటింగ్ చేయండి, నేను మళ్ళీ వస్తాను. చిట్టి బాబు. ఆ అన్న వస్తున్నా. అను కాలింగ్ చిట్టి బాబు, చిట్టి బాబు కమ్ ఇన్. అను కాలింగ్ చిట్టి బాబు, చిట్టి బాబు కమ్ ఇన్. అప్పుడు వచ్చాడ్రా గొంగల్పురు గిరీష్. ఇది వేరే కేసు కానీ నువ్వు ముందు కదేను రా చిట్టి బాబు. ఐ నో యువర్ ప్యాషన్ అండ్ ఐల్ హెల్ప్ యూ రీచ్ యువర్ హైట్స్. ఓకే पीछे मत आओ, चले जाओ. नेम साहब का पता चलेगा तो क्या होगा मालूम है? कुछ नहीं होगा. उसका घर कहाँ है मालूम क्या तुझे? पता. ठीक है तुम आराम से चलो ना. ए अनु. నేను గొంగల్పురికి ఇంటికి వెళ్ళాలి. అది కుదరదు, నా గొంగల్పురికి ఇల్లు తెలీదు. అయితే నా ఐఫోన్ తెచ్చివరా దొంగ. కాదు దొంగ, వాళ్ళ ఫ్రెండ్స్ దొంగ పోలీస్ ఆట ఆడదాం రమ్మంటున్నారు కదా. అవునానా? సరే. అయ్యి మూడు బాము. నన్ను ఎన్నిసార్లు తింటారా ఈ తిండి పోతుపాము? అదా పావునే అడగాలి. నువ్వు మంచి రుచిగా ఉన్నట్టున్నావురా. సర్లే కానీ నువ్వు వాడు వాడు. గిరిశన్నా గిరీషన్నా వాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళు వచ్చారు. ఇది మనీ మ్యాటర్ కదా, నువ్వు వెళ్ళి డీల్ చేయి. నేను వెళ్ళను. నువ్వు కూడా పోరా. రే నువ్వు కూడా రా, చిన్నపిల్లలే కదా, ఇద్దరం కలిసి డీల్ చేద్దాం. తొందర రారా వెళ్దాం. ఏంట్రా? వీళ్ళు మీకోసం మా ఇంటికి వస్తే తీసుకొచ్చాను. ఏంటంట? కొడతానని చూపి ఎందుకు కొట్టలేదు? లేదు కొట్టలేదు. అయితే ఏంటి అంటే మీరు మమ్మల్ని చీట్ చేసినట్టు కదా. అబ్బా అవునరా చీట్ చేసాం. అయితే ఏంటి పొట్టి పొడంకాయ ఎలా? మర్యాదగా ఫోన్ ఇచ్చేయండి, అది మా డాడీ ఇచ్చారు. బ్లడి దొంగల్లారా. నువ్వు చెప్పగానే వెళ్ళి కొట్టేస్తావు అనుకున్నావా? మాతా పితా గురువు దైవం ఏం లేదా నీకు? ఎలా రాక్షసి. ఇంకొక నిమిషం మీరు ఇక్కడ ఉన్నారంటే మీ ఇంటికి మీ స్కూల్ కి ఫోన్ చేసి చెప్తాను. డబ్బా ఫోన్ ఇచ్చాను. చలో మైక్ ఇతనే బార్ బోల్ నువ్వు బోరా. మూడంతా పాడు చేసేసారు. లేకపోతే ఈ అంబ్రోస్ తో మంచి రొమాంటిక్ సాంగ్. ఒక నిమ్మకాయ సోడా ఇవ్వు. సోడా అమ్మేవాడు మందు కూడా అమ్మచ్చుగా. గిరీషో స్టేషన్కి వెళ్దాం పద. ఎందుకు సార్? కారణం చెప్తే కానీ నువ్వు స్టేషన్కి రావరా పద. అలా అని కాదు, మరే స్టేషన్ వరకు రావడానికి బండ్లో పెట్రోల్ లేదు. పెట్రోల్ కొట్టించుకుని మీ వెనకాల మెల్లగా వచ్చేస్తాం. అవసరం లేదురా, మీలాంటి వాళ్ళని తీసుకెళ్ళడానికే గవర్నమెంట్ మాకు ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించి మరీ బండిస్తుంది. పదరా వెళ్దాం. చాలా రోజులైంది. కొంచెం రెస్పెక్ట్ సార్, నా ఫ్యాన్స్ వస్తున్నారు. బ్రో క్యాష్ అన్న, క్యాషియర్ కనపడడం లేదు. పర్లేదులే, అతను వచ్చేదాకా లోపల గిన్నెలు గ్లాసులు పడి ఉన్నాయి, అవి కడుగుతూ అని పద. అయితే బాగున్నావు అనమాట, అంటే బాగున్నావు. నీకు ఆ పాప తెలుసా?
తెలీదా? తెలీదు. అంటే నీకు తెలీదు అంటావు? తెలీ సార్. ఆ పిల్ల చేతిలో ఐఫోన్ లాక్కుని పారిపోయావంట? హా సార్, అనుబేట కేల్రాతో సార్ ఆటోలో వచ్చి సెల్ లాక్కునే బాగయ్యా సార్. మై దేఖా సార్. లే సార్, లేదు అది సార్, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? నేను లాక్కోలేదు సార్. దొంగ వెదవా, తీసుకోలేదు, లాక్కోలేదు సార్. ఐఫోన్ తీసుకుని పారిపోలేదు సార్? అది సార్ నేనేం లాక్కొని పారిపోలేదు సార్. ఆ చిన్నపిల్ల సెటిల్మెంట్ చేసి పెట్టమని తనే నాకు ఇచ్చింది. చిన్న పిల్లలకు కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారా నువ్వు? నేనే లాక్కొని పారిపోయాను. లాక్కున్నావు? ఓకే, నో వైలెన్స్ బంగారం. ఎక్కడ రా ఐఫోను? దేనికి సార్ పిలిచారు నన్ను? ఊరికే. దొంగలకే దొంగ మాటలు చెప్తున్నారా నువ్వు? అంకుల్, మమ్మీకి విషయం చెప్పొద్దు, మమ్మీ మొబైల్ బయటికి తెచ్చానని తిడుతుంది. నో 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 నో. రే షారుక్, బాబుని ఇంటికి తీసుకెళ్ళు. జీ సార్. అను, ఐల్ కాల్ యు. ఓకేమా? సరే, బై, టేక్ కేర్. ఇదిగో సార్, వీళ్ళ అడ్రస్ రాసుకుని వీళ్ళతో సంతకాలు తీసుకుని పంపించే. ఓకే సార్. ఫూల్స్, పిల్లల్ని కూడా వదలడం లేదు. ఇడియట్స్. గిరీష్, ఈ ఐఫోన్ 6 మీ మావ కొడుకుదన్నావు? ఆడది గోతరా. ఆ పిల్ల కొట్టొద్దని చెప్పింది కాబట్టి బతికిపోయావు, అర్థమైందా? ఓ, ఒక వారం పాటు రోజు వచ్చి సంతకం పెట్టాలి, లేకపోతే ఒక 4-5 కేసులు నీ మీద పెట్టామని చెప్పారు ఎస్ఐ గారు. ఆ కేసులు పెట్టామనుకోని బతుకు ఇంకా చెప్పకూడే. ఏంటి, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. వెళ్ళో, ఇగో తాళాలు. నీ బాధ ఏంట్రా బాడీ బిల్డరా? సార్, వీడు నన్ను జిమ్ లోకి వచ్చి మరీ కొట్టాడు సార్. ఏంటి వీడా? అవును సార్. ఛా, సిగ్గు లేదురా నీకు? ఉంది సార్. పోరా దొన్న పోతా. రే పోరా, పో ఇక్కడి నుంచి. అన్నా, ఎస్ఐ ఎలాంటోడు? పోలీస్ లాంటోడు. మంచి కలచాడ కొట్టాడు. ఇక్కడ ఉన్నాడు. రే, ఎక్కడెక్కడ చెప్పకుండా వెళ్ళిపోయా? ఆటో నాతో చెప్పి తీసుకెళ్ళచ్చుగా. ఆ షాప్ వాడు నాతో గుడ్డి చాకరీ చేయించాడు. నేను కదా వాళ్ళు తెచ్చారా? ఎప్పుడు ఇలా చేస్తాను? అమ్మో, నేను ఆగును, ఆగితే నన్ను కొడతాను. కంప్లైంట్ ఇస్తారా? ఆగరా, నీ పని చెప్తాను. ఈఎస్ఐ మా మామయ్య, ఇంకో మామయ్య ఉన్నాడు ఎస్పి, ఇంకో పెద్ద మామయ్య ఉన్నాడు కలెక్టరా, మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్. మీ నన్ను చీట్ చేశారు కదా, అందుకే మా ఎస్ఐ మామకి చెప్పాను. ఇంకొంతసేపు ఉంటే సీఎం మా తాతయ్య అంటదా? ఇదేంటి ఫస్ట్ కిక్ స్టార్ట్ అయింది, దీని దెబ్బకి ఆటో కూడా భయపడినట్టు. గట్టిగా బిండు. విస్కీ సోడా తాగాల్సిన వాళ్ళం, సుగంధ సోడా తాగుతున్నాం. ఆ ఎస్ఐ గారి దెబ్బకి మెడలో బోల్ట్ ఊడిపోయినట్టుంది. రే, దాని మామూలు అంత పెద్ద పోస్టులో ఉన్నప్పుడు వాళ్ళనే పంపించి ఆ పీటీ గారిని కొట్టించవచ్చు కదా. పోలీసుడు కొట్టినందుకు నొప్పిగా లేదురా, నా టాలింగ్ ముందు కొట్టినందుకే కొంచెం నొప్పిగా ఉంది. నీ అయ్యా దానికి అంత ఫీల్ అవుతున్నావు? అక్కడ నేను ఎన్ని గ్లాసులు కడిగానో తెలుసా నీకు? ఇంట్లో నా గ్లాసే నేను కడుక్కోను. అడ్డమైన వాళ్ళ అన్ని కడిగించాడు. ఏదో చెప్తున్నావు? పిల్ల రాక్షసి మళ్ళీ వచ్చిందంట్రా. నీకు మొబైల్ కావాలంటే ఇచ్చేస్తాను, కానీ గిరీష్ అన్న నువ్వు వాడిని కొట్టాలి. వాడిని కాదు, నిన్ను. అమ్మో, నేను వెళ్తాను రా. ఒరే హాబ్రసి, జంప. ఏంటి గిరీష్ గారు, ఎలా ఉన్నారు? మేసాలు ఏంటి పైకి లేచాయి? విడి టైంలోనే రావాలా? నా పని అయిపోయింది. ఏంటి బుజ్జి, గిరీష్ డబ్బులు తీసుకుని ఎవరినైనా కొడతాననుకోవట్లేదా? నీ పని నేను చేయిస్తా. గిరీష్ రేపే వాడిని కొట్టేస్తాడు కదా గిరీష్ అన్న. అయితే నేను ఈ ఫోన్ తీసుకో. నువ్వు నా నెంబర్ నోట్ చేసుకో. నువ్వు చెప్పిన వాడిని
వీడు రేపట్లోగా కొట్టకపోతే నా నెంబర్కి ఫోన్ చేయి. 9963 9963 8 1 8 1 3 2 3 3 2 3. ఎవరిని ఎందుకు కొట్టాలని నేను అడగను. అడగద్దు, రేపట్లో కొట్టాలి. లేకపోతే తెలుసుగా, ఒక మనిద్దరి లెక్క దీంతో తీరిపోయింది. తీరిపోయింది కదా. రే అంబ్రోస్ అన్నా, వస్తున్నా. ఏంటన్నా? రేపు గిరీష్ కొట్టేస్తాడుగా. తప్పకుండా అన్నా. తుత్తురు అమ్మలు కొట్టే, లేకపోతే ఆ సూర్య చేతిలో మనం చస్తాం. అయినా ఇంగ్లీష్ మీడియం పెట్టేశారంటే పెద్ద పొట్టేసుకొని ఆలబిత్రగాళ్ళ ఉంటాడు రాను. కొట్టే, నువ్వు కూడా ఉంటావు. తప్పకుండా ఉంటా. తుక్కు రేకొడదాం, పద వెళదాం. సరే పద. కొడితే బటర్ఫ్లైస్ వస్తాయా? మమ్మల్ని అనుమానిస్తున్నావా? అయితే నువ్వే చూదువు గానీ రప్పిస్తా. వీళ్ళలో ఏ క్రికెటర్ కొట్టాలి నేను? అతని ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు. వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తా, సినిమా స్టైల్లో కొడతా, నువ్వు చూస్తూ ఉండు. ఇదిగో దీన్ని మళ్ళీ మళ్ళీ చూడలేవు, ఫోన్లో రికార్డ్ చేసుకో. నువ్వు హెల్ప్ ఏమన్నా కావాలా? ఆడికి నేనే ఎక్కువరా, నువ్వు కూర్చో. సరే, నేను బండి స్టార్ట్ చేసుకుంటుంటా, త్వరగా వాడిని కొట్టేసి వచ్చాయి. ఓకే గిరీషనా, గిరీషనా డైలాగ్ చెప్పడం మర్చిపో. చూసుకో, బాలయ్య రేంజ్లో చెప్తాను. ఇప్పుడు చూసుకో గిరీష్ అన్న, తడాకా. ఇప్పుడు కలర్ కలర్ బటర్ఫ్లై లేస్తాయి, చూస్తుండు. తప్పుకోరా. చూసారా ఆ స్టైల్, చూసారా? అవును అవును. ఎవడరా నువ్వు? ఓరా. చలో చలో గారు, చలో గారు. ఓ బటర్ఫ్లై లేచే. వర్గయ్య సాల. మమ్మీ నాకు ఒక అంబులెన్స్ కావాలి ప్లీజ్. రే ఎక్కడికి తీసుకెళ్తున్నావురా దొంగ సచ్చినడా? సగం పని వదిలేసి వచ్చాను, కూల్ డబ్బులు ఇస్తావా? ఈ టైంలో నువ్వు అలా మాట్లాడదు మమ్మీ. నేను చెప్పాను కదా, నీలాంటి మంచి మమ్మీలకి మన నైల్ హాస్పిటల్లో పంచదార బియ్యం ఫ్రీగా ఇస్తున్నారని అందుకే తీసుకెళ్తున్నాను. గిరీషే వెళ్ళి మా మంచి అమ్మని తీసుకురమ్మన్నాడు, అందుకే వచ్చాను. అందుకని తీసుకెళ్తున్నావా? అది కాకుండా ఆడెవడైనా కొట్టి హాస్పిటల్లో పడేసి ఉంటే మాత్రం నేను చంపేస్తావేంట్రాయ్. అది కాదు మమ్మీ, బియ్యం తీసుకెళ్ళడానికి సంచి తెచ్చావా అని డౌట్ వచ్చి చెప్పాను. అయ్యో తేలేదే. పోనీలే, నేనే ఏదో ఒక పంచదార బస్తా తీసుకొచ్చిస్తాను. అయితే పద, పంచదార బియ్యం ఎన్ని కిలోలు ఇస్తారా మనకి? అది మార్చి రూమ్కి వెళ్ళాక తెలుస్తుందిలే మమ్మీ. ఇంకా ఎంత దూరం నడిపిస్తావురా నన్ను? గిరీష్, ఇదేనా రేషన్ బస్తా? నీ పని చెప్తానుండు. ఒరే గిరీష్, ఇక్కడికి వచ్చి పడుకున్నావేంట్రా నువ్వు? గిరీష్ వాళ్ళ మంచి మమ్మీ, భయపడాల్సిందేం లేదు. ఏదో గొడవ పడినట్టున్నారు, ఇదిగో జస్ట్ ఇప్పుడే స్పృహ వచ్చింది. అను, ఇప్పటిదాకా నేను నిన్నేం అడగలేదు, బట్ ఐ వాంట్ టు నో నౌ, ఇతనెవరు? అసలు వీళ్ళందరితో నీకేంటి పని? కమ్ ఆన్ టెల్ మీ. తెల్లొద్దు. ఇతను నా కిరాయి గుండా. ఇదిగో డాక్టర్ అమ్మా, ఈ చిన్న పిల్లల దగ్గర కూడా కిరాయికి పని చేస్తున్నాడు.
వీడికి ఏదైనా ఇంజక్షన్ చేసి కోమాలకు పంపించేయమా, నీకు దండం పెడతాను. నువ్వు సత్తే బాగుండు, ఎందుకురా నన్ను ఈ వయసులో ఏడిపిస్తున్నావు? బాధపడకమ్మా, ఇంటికి పద, అక్కడ చెప్తా నీ పని. నీ అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. పైకి రారా నువ్వు? నేను రాను, కావాలంటే నువ్వు కిందకి రా. గిరీష్ అనే పెద్ద గుండాని ఎవడరా నీతో చెప్పింది? గిరీష్ అనే చెప్పాడు. వాడు చెప్పింది అవద్దామని ఇప్పుడే తెలిసింది. వాడు గూండా గీండా కాదు, పార్ట్ టైం ఆటో డ్రైవర్ అంట. ఇప్పుడు అది కూడా మానేశాడంట. ఫుల్ టైం యాప్లాస్ గారితో తిరుగుతుంటాడంట. నిజం? ఛే, ఇప్పుడు ఏం చేద్దాం? మొబైల్ పోతే పోయింది. డాడీని మేనేజ్ చేయొచ్చు, కానీ మమ్మీకి చెప్పాలి. మా ఇంట్లో తెలుస్తే నా సంగతి ఫినిష్. అసలు వీణి ఎలా చూస్తుందో చూడు రాక్షసి. పీటీ సార్ నిజం ఫౌల్ అని చెప్పారంటే అది ఫౌలనేమో? ఎందుకు ఒప్పుకో? పెద్ద దీప కర్మాగారులా బయలుదేరా. ఎంత ధైర్యమే నీకు? పీటీ సార్ని కొట్టమని ఒక కిరాయి గుండాని పంపిస్తావా? అసలు ఏ ఫోన్ నేర్పించాడే నీకు ఇవన్నీ? నువ్వే అక్కతో చెప్తున్నప్పుడు విన్నాను. అసలు నీ వల్లే ఇదిలా తయారైంది. ఇంకోసారి ఇలా చేసావంటే తిరిగి ఒరిస్సా పంపించేస్తాను నిన్ను. ఎలా నిల్చున్నాడో చూడు. నువ్వెళ్ళ లోపలికి. పెద్ద లాంగ్ జంప్ చేస్తుందంట. స్పోర్ట్స్ వదిలేసి డాన్స్ సింగింగ్ నేర్చుకో. డోంట్ వరీ, యు విల్ బి ఆల్ రైట్. గర్ల్ ఫ్రమ్ ఇండియా. టేక్ కేర్ ఆఫ్ హర్ స్టీవ్. ఓకే. హలో. నీ బిజీలో నువ్వున్నావు, ఇక్కడ నీ కూతురు ఏం చేస్తుందో తెలుసా? 10 సంవత్సరాల వయసులోనే టీచర్ని కొట్టమని కిరాయి గుండాని పంపించింది అది. 15 సంవత్సరాలు వస్తే ఇంకేం చేస్తుందో ఏమో. వాట్ ఎవర్, ఐల్ నెవర్ ఫోర్స్ యూ టు కమ్ బ్యాక్. ఇంకా నా కూతురు విషయంలో నీ మీద ఆధారపడదలుచుకోలేదు. ఐఎమ్ కన్సల్టింగ్ ఎ లాయర్. అను, దానికేం తక్కువ లేదు. ఇదిగో మీ డాడీతో అంటే మాట్లాడు. నువ్వే చెప్పా గుండాల గురించి. అను, నువ్వు గుండాల దగ్గరికి ఎందుకు వెళ్ళావు అసలు? ఏంటి బేబీ ఇది? నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పొచ్చు కదా. అది డాడీ నువ్వు 2 రోజుల్లో ఫోన్ చేస్తానని చెప్పావు, కానీ నువ్వు ఫోన్ చేయలేదు. అను, అది నేను అడిగేది నిన్నేరా. నోరు తెరిచి మాట్లాడు. ఈ విషయం మీ డాడీకి తెలిసిందంటే నీ కాళ్ళు ఎరగొడతారు. నాన్నా, నువ్వు దానికంటే పెద్దోడివి. అది ఇలాంటివన్నీ చేస్తుంటే నువ్వెందుకు దాన్ని సపోర్ట్ చేసావు? వద్దని చెప్పొచ్చు కదా. సారీ. నాకు నిజంగా చాలా కోపం వచ్చింది, దాన్ని బాగా తిట్టాను కూడా. పాపం ఫీల్ అయి ఉంటుంది. సర్లేవే, చిన్నపిల్ల. నేను లత మాట్లాడుకుంటుంటే వినే అది కిరాయి గుండాల దగ్గరికి వెళ్ళింది. పిల్లల ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియడం లేదు. నువ్వు రాజుకు ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పు. బహుశా తను డాడీని మిస్ అవుతున్నానని ఫీల్ అవుతుందేమో. అందుకే వాళ్ళ డాడీకి చాలా ఇష్టమైన లాంగ్ జంప్ మీద అంత ప్రేమ పెంచుకుంది. మేబీ వాళ్ళ డాడీని ఇంప్రెస్ చేయాలనుకుంటుందేమో. నాకు అవన్నీ తెలియదు సుజీ, బట్ షీ రియలీ లైక్స్ దట్ స్పోర్ట్. ఒకవేళ పీటీ సార్కి ఇదే గుండాని పంపించిందని తెలిసిందనుకో, ఏం జరుగుతుందో ఏమోనే భయంగా ఉంది. ఒకసారి స్కూల్కి వెళ్ళి కనుక్కుందామంటే నాకేమో కుదరడం లేదు. బాధపడకు త్రిష. ఆ ఫోన్ అసలు దానికి ఇవ్వకుండా దాచేసి ఉంటే బాగుండేది. రాజుకి అసలు పిల్లలకి ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఏ గిఫ్ట్ ఇవ్వకూడదో కూడా తెలీదు. నేను నీ గురించి రాజు గురించి ఆలోచిస్తున్నాను. నాకసలు మా ఇద్దరి గురించి ఏ టెన్షను లేదు, బికాజ్ ఐ హావ్ టేకెన్ ద డెసిషన్. మా 2 సంతకాలు, ఇంకో 3-4 వారాలు, అంతే మా బంధం. లతా, పాప భోంచేసిందా? లతా, దాని టిఫిన్ బాక్స్ రెడీ చేసావా? చేశాను మేడం. మమ్మీ. ఏంటి పిల్ల రాక్షసి? మమ్మీ, నాకు 2000 రూపీస్ కావాలి. 2000? ఎందుకు? నిన్నకి నిన్న చెప్పడం మర్చిపోయాను. మా స్కూల్లో కల్చరల్స్ ఉన్నాయి. నేను గ్రూప్ సాంగ్లో, గ్రూప్ డాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను.
దానికి ఎంట్రీ ఫీజు కట్టాలి. డాన్సా? నువ్వు స్పోర్ట్స్ గర్ల్ కదా. మమ్మీ నువ్వే చెప్పావు కదా సింగింగ్ డాన్సింగ్ నేర్చుకోమని, అందుకే పార్టిసిపేట్ చేస్తున్నా. ఇదిగో మమ్మ 2000. వెళ్ళి బాగా డాన్స్ చెయ్యే. వాడికి తెలుసుంటుందంటావా నువ్వే కిరాయకుండా అని పంపించావని? నేనా? నేను కాదు, మనం. నువ్వు ఇరికించావా? ఎరా గిరీషు, ఇవాళ కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవడానికి ఏ గొడవకి వెళ్ళవా? నిన్నటి నొప్పి తగ్గనే. నొప్పి తగ్గిందా నీకు? ఏం నొప్పి? నేను మీ సార్ని కొట్టేవాడినే, కానీ చెయ్యత్తగానే నాకు మా కాలేజీ సార్ గుర్తొచ్చాడు, అందుకే వదిలేశాను. ఏ కాలేజీ సారు? ఓ, తమరు కాళ్ళు ఎరగొట్టుకున్నప్పుడు జాయిన్ చేసుకున్న మెడికల్ కాలేజీ సారా? మూయరా. ఇవి ఖర్చులకు ఉంచుకో. 4000 రూపీస్ ఉన్నాయి. నొప్పులు తగ్గేదాకా పనిలోకి వెళ్ళలేవు కదా, అందుకే. అయ్యో, ఒరే సిగ్గులేనోడా, చిన్నపిల్ల డబ్బు తీసుకోకరా, నాశనం అయిపోతావు. డబ్బులు ఇచ్చేమన్నానా? పర్లేదు ఆంటీ, మమ్మీ ఇవ్వమని చెప్పారు. మేము వెళ్తాం మరి. బాయ్, సీ యూ. ఈ టైంలో ఎవడో పోసుకునేటప్పుడే కాల్ చేయరా. ఎరా, ఒరే ఆంబ్రోసు, ఆ పాప వచ్చి మళ్ళీ డబ్బులు ఇచ్చెళ్ళిందిరా. నువ్వు ఆంబ్రోస్ అని ముద్దుగా పిలిచినప్పుడే అర్థమైంది గుడ్ న్యూస్ అని. ఏంటి మళ్ళీ సెటిల్మెంటా? రే, ఇప్పుడు డబ్బులు దానికోసం ఇవ్వలేదురా, నువ్వు తొందరగా ఇక్కడికి రా, మందేద్దాం. ఓ, దానికా? నువ్వు ఫోన్ పెట్టేసే లోపల వచ్చేస్తాను. సవేరే బారేగా. రే, అనన్య వాళ్ళ అమ్మ వచ్చింది, ఉండి ఇప్పుడు ఫోన్ చేస్తా. నేను మళ్ళీ చేస్తా, పెట్టి పెట్టి. గిరీష్ బిజీయా? లేదు మేడం. అను ఈరోజు పొద్దున్నే ఫీజు కావాలని అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకున్నప్పుడే అర్థమైంది నాకు, అది నీకోసమే అని. దానికి ఇటీ బ్యాంక్ డబ్బులు కూడా కల్పించింది. పర్లేదులే గిరీష్, అవి నీ దగ్గరే ఉంచుకో. సరే. దానికి ఏం కావాలో తల్లిగా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, అందుకే దానికి ఏం అవసరం వచ్చినా సరే తెలుసో తెలియకో అది నీ దగ్గరికే వస్తుంది. గిరీష్, నీకు కావాలంటే నేను ఇంకా డబ్బులు ఇస్తాను. వద్దు మేడం. కూతురు మాట్లాడుకున్న కిరాయి గుండాకి అమ్మ డబ్బులు ఇస్తుందేంటా అనుకోకు. నా కేరింగ్ లోపం వల్లే గిరీష్ నీకు ప్రాబ్లం వచ్చింది, దాన్ని కాంపెన్సేషన్గా ఇస్తున్నాను. పర్లేదులేండి మేడం. వెళ్తాను మరి. చూడు, ఇంకో విషయం గిరీష్, నువ్వు అనుని కలవద్దు. యు మైట్ బికమ్ ఎ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హర్, ప్లీజ్. ఓరే నా గిరీష్, కూతురే మదర్ తెరీసా అనుకుంటే మదర్ మదర్ తెరీసాకే మదర్లా ఉంది రోయ్. గిరీష్, బార్ క్లోజ్ చేసే టైం అయింది, పొద్దున్న అడగ వచ్చావు. పొద్దున్న వెళ్తాంలే, వెలుగడ్డాక నువ్వోరా. హలో, నీకు చెప్పలేదు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఏంట్రా వాడు అంత మాట అనేసాడు? అరే ఆబ్రాస్. ఏంట్రా, మన జీవితంలో ఎంతమంది దగ్గర ఇలా డబ్బు తినుంటాంరా? చాలా మంది దగ్గర. మరి అంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఫీల్ అవునండి, ఇప్పుడు ఎందుకు ఎంత ఫీల్ అవుతున్నాను? ఫీలా? మనసులో ఏదో బాధ. ఎక్కడ బాధ? నేను ఆ పాపకి మొబైల్ ఫోన్ తిరిగి ఇచ్చేయాలరా. రే, పొద్దున్నే ఈ మత్తు దిగ్గానే ఆ బాధ కూడా దిగిపోతుంది, ఈ మందేసి పడుకును. అదంత తొందరగా దిగదురా, మనం చాలా మందిని మోసం చేసాం, కానీ చిన్నపిల్లని మోసం చేయడం ఇదే మొదటిసారి, అందుకే ఈ బాధ. ఆ రోజు తన్నులు తిని పడిపోయినప్పుడు కూడా తనే హాస్పిటల్లో జాయిన్ చేసింది. నువ్వు అయితే ఆటో ఇంజిన్ కూడా ఆఫ్ చేయకుండా అక్కడి నుంచి పారిపోయావు. మనం మోసం చేసామని తెలిసినా కూడా మళ్ళీ డబ్బులు తెచ్చిచ్చింది, పాపం రా. ఆ మొబైల్ వాళ్ళ నాన్న తనకి గిఫ్ట్గా ఇచ్చాడంటరా. ఛే, ఎంత దిగజారిపోయినారా మనం. మనం ఇంకా తన్ని మోసం చేస్తే ఆ దేవుడు కూడా మనకు క్షమించాడురా.
గిరీష్ మండు లోపలికి వెళ్ళినప్పుడు బాధ బయటకు రావడం సహజంరా. రే నోట్ ఫోర్ పౌచ్ వచ్చిందా? ఆ వచ్చిందన్న. సరే ఒకటి అన్న. ఈ ఫోన్ నీళ్ళలో పడింది, ఆన్ అవ్వట్లేదు. ఆన్ చేసావా? చేయలేదు. చైనా? ఏయ్ వద్దొద్దు, నీళ్ళలో పడితే సెల్ ఆన్ చేయకూడదు తెలుసా. ముందు ఇలా అన్న, ఎప్పుడు నీళ్ళలో పడిన ఫోను ఆన్ చేయకుండా మన నోట్తో ఇలా నీళ్ళు లాగేయాలి. అసలు నీళ్ళలో ఎలా పడింది ఫోను? అదేంటంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు జోబులోంచి జారి పడిపోయింది. ఎక్కడ? టాయిలెట్లో. నేను సెల్ ఆన్ అవ్వలేదనగా నోట్లో పెట్టుకోమన్నా. ఎరా నీకు ఆ సూర్యగడమైన ఐఫోన్ ఏం చేసావు? సూర్యగడమైన ఐఫోన్ ఏం చేసావు అని అడుగుతున్నా. ఆడమ్మిన ఫోన్ గురించి ఎడికెందుకు? చెప్పరా. అది అమ్మేశాను, అది అమ్మినందుకే నీకు ఇచ్చిన డబ్బులు నాకు వచ్చాయి. అయినా దేనికి? ఏం లేదు, నాకు ఆ ఫోన్ కావాలి. ఎవరికి అమ్మావు? ఇప్పుడు దారికి వచ్చావు. అదో పెద్ద క్రాక్ గడికి అమ్మాను. ఎవరు? బేబీ. బేబీనయ్యా, బాబీ కాదు, బేబీ. అదేనయ్యా నా పేరు, మా అమ్మ పెట్టిన పేరు. మా నాన్న కూడా అలాగే పిలిచేవాడు, బేబీ. ఊరికే ఫోన్ చేశానయ్యా బాబు. ఈ మధ్యనే కొత్త ఫోన్ ఒకటి తీసుకున్నాను. కొత్త ఫోన్లోకి నెంబర్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసేసరికి అర్ధరాత్రి అయిపోయింది, అందుకే ఫోన్ చేయలేకపోయాను. అదేదో కొత్త కంపెనీ ఫోన్ అయ్యా, మై ఫోన్, యూ ఫోన్. ఒరే జోషి, ఇది ఏ కంపెనీ ఫోన్? ఐఫోన్. మన షాప్ వాడు ఉన్నాడు కదా, ఆడు చెప్పాడు ఇది కొత్త పీసు, ఇంతవరకు ఎవరు యూజ్ చేయలేదు, చీప్గా ఇస్తాను అని, అందుకే కొన్నాను. బేబీ వదులుతాడా? నువ్వు అనేవాడివి కదా నాకు టచ్ ఫోన్ వాడడం చేత కాదు అని, అందుకనే నేను కూడా టచ్ చూపిద్దామని తీసుకున్నాను. ఆ వినయ్, మనం ఆ డీల్ని 3.5 కోట్లకి ఫిక్స్ చేద్దాం. 1.25 కోట అరకోటి కాదు, 1.25 కోటి కూడా తగ్గించను. ఇష్టమైతే చెయ్యి, కష్టమైతే మాని. బాగుందిరా జోషి, ఈ ఫోను ఇలియన్ అలాగే సన్నగా ఉంది. అవును, నువ్వు దుబాయ్ ఎప్పుడు వెళ్తున్నావు? 2 వారాల్లో సార్. 2 వారాల్లోనా? ఎంతకీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు రా? నువ్వు నాకు డ్రైవర్వరా? బేబీ డ్రైవర్ అంటే దుబాయ్ వెళ్ళాలంటే ఎక్కువ. అసలు నీకు నేను దేనిలోనైనా తక్కువ చేశానో చెప్పు. అలా అని కాదు సార్, మా ఆవిడ దుబాయ్లో ఉంది కదా, ఆమె అక్కడ నేను ఇక్కడ, ఎందుకని నేను కూడా అక్కడికే వెళ్తున్నాను సార్. ఓ, అయితే ఉద్యోగం కోసం కాదు మీ ఆవిడ కోసం వెళ్తున్నావు అన్నమాట. అలా అయితే 2 వారాల దాకా ఎందుకు? నువ్వు రేపే వెళ్ళిపో సార్, నేను వేరే వాడిని చూసుకుంటానులే, లేకపోతే నేనే నడుపుకుంటాను. నువ్వు వెళ్ళు మీ ఆవిడ దగ్గరికి. మళ్ళీ మోగుతుంది. బేబీనే? ఏంట్రా, బేబీ అంటే లంగా వేసుకుని ఊపుకుంటూ తిరుగుతూ ఉంటాడు అనుకున్నావా? కాదు, బేబీ ఇక్కడ లుంగి వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అర్థమైందా? ఇక పెట్టే ఫోను. సార్ ఇక్కడ ముగ్గురారా? ఎక్కడ కాదు, వెళ్ళు. అలాగే సార్. ఏమైంది నరసింహ? ఒక తెల్లేనికి ఉందని చెప్పాను కదా సార్. నువ్వు తెల్లేనికి ఇప్పిస్తాను, తెల్లేనికి ఇప్పిస్తాను అని 10 రోజుల నుంచి ఊరిస్తున్నావు. మళ్ళీ అదే ఊరించడం అయితే ఇక్కడ ఉండదు. అదిగా సార్, వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. నేను మాట్లాడుతున్నా. నమస్కారం సార్. వీడెవడ్రా? ఏమో సార్ వచ్చేస్తున్నారు. ఏం కావాలి? నేను ఒకసారి సార్ని కలవాలి. సారా? ఇక్కడ సార్లు ఎవరు లేరే. సార్ అంటే మీరే. నువ్వు నన్న సార్ అని పిలిచింది? అయితే తొందరగా చెప్పు, ఈ సార్కు చాలా పనులు ఉన్నాయి. నేను సార్ దగ్గర ఈ మొబైల్ తీసుకుందామని వచ్చాను. దేవుడా, సార్ తీసుకోక ఒక మొబైల్ తీసుకుంటే అది తీసుకోవడానికి నువ్వు వచ్చావు అనమాట. సరే, దీనికి నువ్వు ఎంత ఇస్తావు? నేను డబ్బులు ఇవ్వలేను. అయితే చెక్కిస్తావా? ఏదైనా పని చేసి మీ డబ్బులు ఇచ్చేస్తాను. నువ్వు సామాన్యుడివి కాదు. ఏంటి నీ పేరు? గిరీష్. ఎక్కడుంటావు? పోచమ్మ బస్తీ. పోచమ్మ బస్తీ? పోచమ్మ బస్తీయా? అయితే నేను ఒక పని చేస్తాను, ఈ బేబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ నీ పేరు మీద రాసేస్తాను. ఈ మొబైల్ ఒకటి నాకు వదిలే. వెళ్ళి ఏదైనా పని ఉంటే చూసుకోవచ్చు కదా బాబు. పొద్దు పొద్దున్నే వచ్చి నా బుర్ర తింటున్నావు. సరే వెళ్ళు, వెళ్ళమన్నా. ఇలియనా బేబీ, నీకు చాలా డిమాండ్ ఉంది, నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు. సో హౌ వాస్ యువర్ జర్నీ? వాస్ గుడ్. రాకుండా ఉండలేకపోయాను. డాడీ, డాడీ. హలో మై డార్లింగ్. హాయ్ డాడీ. హౌ ఆర్ యూ రా? ఐ యామ్ ఫైన్. హౌ వాస్ యువర్ ఫ్లైట్? నైస్. సీ, డాడీ హస్ బ్రాట్ చాక్లెట్స్ ఫర్ యు. మమ్మీ, నేను ఈ రోజు స్కూల్కి వెళ్ళట్లేదు. ఓకే, వెళ్ళను. డాడీ అక్కడికి వెళ్ళరు. ప్లీజ్ మమ్మీ. అను అను అను, యు డు వన్ థింగ్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళు, నీ ఫ్రెండ్స్ కి చాక్లెట్స్ ఇవ్వు. ఓకేనా? ప్లీజ్ డాడీ, ప్లీజ్ మా. అను వెళ్ళు. ఓకే బేబీ, యు గో. ఓకే. నేను బ్యాంక్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను.
ఒక అరగంటలో వచ్చేస్తాను. అదే నువ్వే కదా ఈ ఫోన్ అడిగింది. అవును సార్. ఎలా నీకు తెలుగులో చెబితే అర్థమై చావుదా? బేబీ ఒక వస్తువు కొన్నాడంటే దాన్ని తిరిగి అమ్మడు, అది బంగారమైనా కానీ ఇంకేమైనా కానీ. అర్థమైందా? నా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళావు. నువ్వు వీడెవడరు బాబు. Excuse me, I want to recharge for like 100 rupees. English. Hey, నాకు ఏం కావాలో చూడు. రే గిరీష్, ఏం కావాలరా? సన్నీ లేని పోస్టర్ చూస్తున్నావు, అలా చూస్తున్నావు. Yes. అరే సుబ్బు, ఈ ఐఫోన్ 6 రేట్ ఎంత ఉంటుందిరా? ఎందుకు అమ్ముతావా? లేదు కొంటాను. కొంటావా? కొనే మొహమేనా నీది? లేకపోతే ఏదైనా కొత్త ప్లాన్తో వచ్చావు మళ్ళీ ఇరికించడానికి నన్ను? నీకు నేనే దొరికానా? ఏ అలాంటివి ఏం లేదు కానీ, నువ్వు ఈ ఐఫోన్ని నాకు ఇన్స్టాల్మెంట్ లేవు. రే గిరీష్, నా బుర్ర తినకపోరా, నేను ఇన్స్టాల్మెంట్లో అమ్మను రా. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఓ 5000 ఫోన్ కావాలో చెప్పు, నేను ఇన్స్టాల్మెంట్లో అమ్ముతాను. అంటే ఎలా రా? నీకు దండం పెడతాను, ఎల్రా బాబు. యూఆర్ ఫ్రమ్ యాక్చువల్లీ అనకపల్లి. రే ముందామైన ఇక్కడి నుంచి బయటికి పంపించు. 100 రూపాయలు రీఛార్జ్ చేయించి 1000 రూపాయలు టాక్ టైం కావాలంటది. అది ఏ గజల్ గురం, నీ ఫోన్ తీసుకెళ్ళిపో. ఐఫోన్ కొట్టేద్దాం అనుకుంటున్నావేమో, పైన సీసీ కెమెరాలు ఉన్నాయి, జాగ్రత్త. మీ డాడీ ఎన్ని రోజులు లీవ్ పెట్టారు? లీవ్ గేమ్ ఏం లేదు. యు నో వాట్, డాడీని ఈసారి అస్సలు పంపించను. విఆర్ గోయింగ్ టు హర్ నేటివ్ నెక్స్ట్ వీక్ గ్రాండ్ పాన్ చూడడానికి. ఈసారి ఎలాగైనా సరే నేను ఏంజల్ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. హలో, యా యా, టెల్ మీ. అనన్యకి ఈ విషయం చెప్పారా? లేదు. చూడండి, ఇవాళ కాకపోతే రేపైనా ఈ విషయం తనకు తెలియాల్సిందే. అయినా పెళ్ళై పిల్లలు పుట్టాక అందరినీ వదిలేసి రెడ్ క్రాస్ రెఫ్యూజీ క్యాంప్ అని దేశాలు పట్టుకుని తిరగడం నీకు అవసరమా రాజ్? యాజ్ ఎ మ్యూచువల్ ఫ్రెండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, గివ్ ద సెకండ్ ఛాన్స్. ఇదంతా నా మిస్టేకే, నేను అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు మా మధ్య అంత ప్రేమ కూడా లేదు. ఆశా, నేను కూడా సోషల్ సర్వీస్ అని ఊళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉండుంటే అను పరిస్థితి ఏమై ఉండేది? నేను అనును చూసుకోగలనని రాజ్కి నమ్మకం వచ్చేసింది, అందుకే చారిటీ అని అటు ఇటు తిరుగుతున్నాడు. ఊర్ని చూసుకునేవాడి కన్నా కుటుంబాన్ని చూసుకునేవాడు కావాలి నాకు. ఐ నీడ్ ఎ ఫ్యామిలీ. అనుకి మీ డెసిషన్ వల్ల వచ్చే ప్రాబ్లం గురించి మీరు ఆలోచించారా? మీరిద్దరూ కేవలం మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. వాట్ ఎవర్, మై జాబ్ ఈస్ టు గెట్ యు డివోర్స్. అగైన్ యూ థింక్. స్వీట్హార్ట్, హౌ వాజ్ యువర్ డే? అమేజింగ్ డాడీ. మనం బయటికి వెళ్దాం, ఫస్ట్ బోటింగ్, నెక్స్ట్ 3D సినిమా, ఇంకోటి నేను రేపు స్కూల్కి వెళ్ళట్లేదు. అను, ఇన్స్టెడ్ ఈసారి మనం ఏంజల్ని కలవడానికి కూడా వెళ్తున్నాం. ఇంకా అను అను అను, డాడీ ఇప్పుడే వెళ్ళిపోవాలమ్మా. సి, క్యాబ్ ఆల్సో రెడీ. అను అను బేబీ, ప్లీజ్. అను అను, వెయిట్ ప్లీజ్, లిసన్ టు మీ. రాజ్ నిన్ను అది చేయి ఇచ్చాయని ఫోర్స్ చేయను. యూ కెన్ బి అ ఫ్రీ బర్డ్, కానీ ఎప్పుడైనా కుదిరితే దాంతో కొంచెం టైం స్పెండ్ చేయి. డివోర్స్ కోసం మాత్రమే పిలుస్తున్నానని అనుకోకు. డివోర్స్ తొందరగా వస్తే మంచిది, చిన్నపిల్ల కదా, త్వరగా మర్చిపోతుంది. ఏంటి అలా చూస్తున్నారు?
నేను తాగితే ఇలాగే చేస్తాను. మరి రోడ్డు మీద తాగకూడదని రూల్ ఉంది, కానీ బాడీలో తాగాక ఇలా చేయకూడదని రూల్ ఎక్కడైనా ఉందా? కంపు చేస్తున్నట్రా బాబు. చదవలేను, బయలుదేరుతున్నా. నా అమ్మకం ఏం చూస్తారా? తాగ బేబీకి బేస్ట్ పసంద్, బేబీకి బార్ పసంద్, బేబీకి మంద పసంద్. ఏంటి కారు తగ్గుతుంది? నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉందా? నువ్వే కదా పొద్దున్న వచ్చి ఫోన్ కావాలని అడిగావు. అబ్బా నీకు పొద్దున్న క్లియర్ గా చెప్పాను కదరా ఫోన్ ఇవ్వను అని చెప్పి. ఇవ్వనంటే ఇవ్వను, పోరా. నీకు బండి నడపడం వచ్చా? నువ్వు అనుకున్నట్టు ఇది మామూలు బండి కాదు, బేబీ బండి. నడపగలవా? నడుతాను సార్. సరే పద, బేబీని ఇంటి దగ్గర వదిలే. అలాగే సార్. విషయంలో మాట్లాడడానికి ఏం లేదు బావా. నీ దగ్గర పేపర్ పేపర్లు రెడీగా ఉంటే చెప్పు, నేను డబ్బు పేపర్లు తీసుకొస్తాను. అవుతండి చెప్పు, మానేద్దాం. ఉంటా మరి. రే నువ్వు బండి పక్కకు తీసుకుని వెనక డిక్కీలో డాక్యుమెంట్ పేపర్లు ఉన్నాయి, అవి తీసుకురా. అలాగే సార్. అందులో ఎడమ నుండి రెండో పేపర్ తీసుకురా. తెచ్చావా? ఇదిగోండి సార్. ఏంటి సార్? బేబీ సార్. సార్ మీ ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చింది సార్. ఎవరి ఇల్లు? మీ ఇల్లే సార్. అదే నా ఫోన్ ఏది? బాగా నిద్ర పట్టేసింది అన్నట్టు. నువ్వు డాక్యుమెంట్ తీసినప్పుడు అక్కడ నీకు డబ్బులు కనపడలేదా? కనిపించాయి సార్. నేను అనుకున్నంత చెడ్డడేం కాదు నువ్వు. నేను అవన్నీ వదిలేశాను సార్. ఇప్పటి నుంచి కష్టపడి బతకాలి అనుకుంటున్నాను. ఆహా, మారిపోయానంట? అవును సార్. బాగుంది. ఒక్కసారి వద్దనుకున్నామంటే జీవితంలో ఏదైనా వదిలేయచ్చు. ఇదిగో తీసుకో, బిర్యానీ తిన. నువ్వు మారిపోయావు కాబట్టి నా దగ్గర డ్రైవర్గా ఉండాలనుకుంటే ఉండిపోవచ్చు. అలాగే సార్. ఈ రోజుల్లో నమ్మకస్తులు దొరకడం కష్టం. నువ్వు రేపటి నుంచి వచ్చాయి. సరే సార్. జై బేబీ. ఉంటాను సార్. సార్ బండి లోపల ఉన్న డబ్బులు డాక్యుమెంట్లు అవన్నీ అక్కడే ఉండనే. ఇది బేబీ ఇల్లు. వెళ్ళాం బేబీ, నేను వచ్చేసాను, తప్పు తీసుకో. నువ్వు నన్ను మోసం చేసావురా. అలా ఎందుకంటావురా? నేను ఎందుకు పని చేస్తానని నీకు తెలుసుగా. నిన్ను చూసి నేను కూడా ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోతానేమోనని భయంగా ఉందిరా నాకు. ఆ పని చేయరా అమ్రోసు,
ఎంతకాలం ఇలా గాలి తిరుగులు తిరుగుతాం? నాకెందుకు నువ్వు లైఫ్లో బాగా సెటిల్ అవుతావు అన్న నమ్మకం ఉందిరా? ఉంటుంది ఉంటుంది, నీ తలకి దెబ్బ తగిలింది కదా అందుకే అలా అనిపిస్తుంది. రేపు నొప్పి తగ్గాక మళ్ళీ మామూలుగా అనిపిస్తుంది. వెళ్ళకురా. సరే నేను వెళ్తున్నాను రా. నువ్వు బాగుపడవురా. ఈరోజు నుంచి నేను కూడా పని చేయాలా? మీ డాడీ కొండ మీదకి తీసుకెళ్తారు అని చెప్పావు కదా మొన్న, తీసుకెళ్లారా? అది డాడీ నెక్స్ట్ వీక్. See, you see this? You have to support it with your left hand. See, like this. Yes, sir. Okay, Priya, Manasa, Ra, yeah, this side. Daddy, correct. Yeah. Daddy, ochharu. Okay. Daddy. ఉంది కదా? ఉంది బేబీ సార్. నీకు ఫోన్ లేకపోతే చెప్పు, నా దగ్గర పాత ఫోన్ ఒకటి ఉంది, ఇస్తాను. టచ్ ఫోన్ మాత్రం కాదు, మామూలుది. ఏమంటావా? బేబీ సార్ నాకు ఫోన్ ఇస్తే ఆ ఐఫోనే ఇవ్వాలి. అంతే ఉందిరా దీంట్లో, ఈ ఫోనే కావాలంటున్నావు? అది బేబీ సార్ చేతిలో ఉండాల్సిన ఫోన్ కాదు. మరి ఎవరి చేతిలో ఉండాల్సిన ఫోను? అదో పెద్ద కథలండి బేబీ సార్, ఆ కథే నన్ను మీ దాకా తీసుకొచ్చింది. అదే కదా చెప్పు, నేను సరదాగా వింటూ కూర్చుంటాను. హీరాయిగుండా అని రాయడం తెలిసారా అసలు నీకు? బిల్డప్ ఇచ్చి నడిస్తే గుండాలు అయిపోరు. అసలు నీతో కాదురా, ఆ పొట్టుడితో మాట్లాడాలి. ఎవరు సార్? సెల్ షాప్ లో భూమికి నాలుగు అడుగులు ఉంటాడే వాడు. అరే బేబీ సార్ ఫోన్ చేస్తున్నారు. హలో బేబీ సార్. సెకండ్ హ్యాండ్ ఎవరో దొంగతనం తీసుకొచ్చిన ఫోన్ నాకు అమ్ముతావురా నువ్వు? అదే సార్. నోరు పోయిరా, నా చేతికి దొరుకుతావు కదా అప్పుడు చెప్తాను. నాలుగులో సగం కట్ చేసి రెండు అడుగులు చేస్తాను, పెట్టరా ఫోన్. హలో బేబీ సార్. కిరాయి గుండా, ఒక కోడిని కూడా కొయ్యలేవు, నిన్నెవర్రా కిరాయి గుండా అన్నారు. ఆ పాప నీ మీద చూపించిన జాలి కూడా నువ్వు తన మీద చూపించలేదు. నువ్వు అంత చేసినా కూడా పాప నిన్ను హాస్పిటల్లో చేర్పించింది. ఎప్పటికైనా ఒక్కసారైనా అడిగావా తన పీటీ గారిని ఎందుకు కొట్టాలనుకుంటుందో అని? నిజమే సార్, ఆ విషయం అడగడమే మర్చిపోయాను. ముందు అది అడుగు, మనకి ఇది పనిచేస్తే కదా ఆ ఆలోచన రావడానికి. ఒరే ఎంకనా, ఒక మూట తీసినట్టురా. వస్తున్నాయా? ఇది ఇక్కడ చేసే పని, కొంచెం కష్టమైన పనే. అది అయ్యగారి తల మీద పెట్టు. పనిచేయట్లేదట. ఏంటి మధ్యన భుజరాక్షసి జంప్ చేయటం లేదు? మమ్మీ తిడుతుందనా ఏంటి? నేను స్కూల్లో ఈరోజు నుంచి లాంగ్ జంప్ చేయను. డేవిడ్ సార్ ఉంటే నాకు జంప్ చేయడానికి భయం వేస్తుంది. నువ్వెందుకు భయపడ్డావు? ఈసారి స్పోర్ట్స్ డేకి నేను వస్తాను. డేవిడ్ సార్ సంగతి ఏంటో నేను చూస్తాను. నన్ను ఏంజల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి డాడీ వస్తారా? డాడీ తప్పకుండా వస్తారు. డాడీయే ఎప్పటికీ నీకు హీరో. ఒకవేళ డాడీ రాకపోయినా ఆ కొండ ఆ ఏంజిల్ అక్కడే ఉంటాయిలే. మమ్మీ నిన్ను తీసుకెళ్తుంది. ఇంకా పడుకో. ఏంటి త్వరగా అప్పుడే ఇంటికి వచ్చేసారు? పని అయిపోయింది అందుకే ఇంటికి వచ్చేసాను. అదేంటి, పని అయిపోగానే తిన్నగా ఇంటికి వచ్చేసావు? మామూలుగా అయితే తనులు తిని హాస్పిటల్ కదా మనం వెళ్ళేది. నేను ఇప్పుడు బేబీ సార్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాను. ఏంటి ఇంకా నొప్పి తగ్గలేదా? నువ్వు పుట్టగానే మొదలైన నొప్పి ఎలా తగ్గుద్ది? అమ్మ రేపటి నుంచి నువ్వు పనిలోకి వెళ్ళకు. ఎరా పనికి వెళ్ళొద్దంటే ఎలారా? వెళ్ళొద్దని చెప్తే వెళ్ళొద్దు. ఇప్పటి నుంచి నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. గిరీష్ ఆ రోజు పీటీ సార్ తన్నప్పుడు నువ్వు నాతో పాటు పరిగెత్తుకుంటూ వచ్చావు చూసావా? అప్పుడే నేను గుర్తుపట్టేశాను నువ్వు నా టైప్ అని. బాడీని కష్టపెట్టకుండా డబ్బెలా సంపాదించాలో ఈ అంబ్రోస్ నీకు నేర్పిస్తాడు. ఫాలో మీ. హలో బేబీ సార్. లేదు బయలుదేరాను సార్, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. ఆఫీసర్ గారు ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు. పొద్దున్న ఎడ్డుపోతున్నారా?
నక్క పులిని చూసి వాతర పెట్టుకుంటుందేమో, కానీ పులి మాత్రం నక్కను చూసి వాతర పెట్టుకోదు. నువ్వు వెళ్ళిపోయినా సరే ఈ ఆంబ్రోస్ పని పాట లేకుండానే బతికేస్తాడు. నువ్వు కాకపోతే నీలాంటోడు ఇంకోడొస్తాడు. నమ్మవా, అయితే నీ కళతో నువ్వే చూడు. నువ్వా రే, నీకు మీసాలు ఎప్పుడు వచ్చారా? ఇప్పుడు చిట్టి బాబు కాదు పెద్ద బాబు. అన్న, 3 విస్కీ క్వార్టర్ బాటిల్లు, 2 బ్రాండీ బాటిల్లు, 1 వోడ్కా బాటిల్లు, 4 బీర్లు, 4 రమ్ము, 4 చీప్ లిక్కర్, 4 విస్కీ బాటిల్లు. బ్యాలెన్స్ అనకిచ్చే అప్పుడే కట్టేసామండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అట్కా ఓ ఒకటోటి సరుకొచ్చేసింది. మీది ఫుల్ దొరకలా, హాఫే దొరికింది. ఒక్కోటి డబ్బులు తీసుకోవడం మర్చిపోద్దు. ఇది మీది సగలో హాఫ్. నా టిప్ కట్ చేస్తాను, తీసుకో. పెద్ద బాబు, ఒక్క గంట మనది కాదని క్యూలో నుంచి సంపాదించిన క్యాషిడి. ఓ మంచి దేవుడా, నువ్వు తాగుబోతులు పుట్టించినందుకు నీకు థ్యాంక్స్. ఆంబ్రోస్ అన్న, ఈ ట్రిప్ జోబులు సరిగ్గా నిండలేదన్నా, ఈసారి మేసంతో పాటు గడ్డం కూడా పెట్టి పంపించు. ఆంబ్రోస్ శిష్యుడు అంటే ఏంటో చూపిస్తాను. గడ్డం ఇప్పుడే వద్దు, 4 టైంలో ఫుల్ రష్ గా ఉంటది, అప్పుడు పెట్టుకుందు. గాని నీ మేసం ఊడిపోతుంది, ముందు దాన్ని సరిగ్గా పెట్టుకోవాలంటున్నారు. సార్, పొద్దునే నర్సీపట్నం వెళ్ళాలి, మధ్యాహ్నం ఎస్కోట, సాయంత్రం వైజాగ్. నేను మీకు అక్కడే కలుస్తాను సార్. సరే, అలాగే. గిరిగా సార్, ఇట్రా. ఈ రోజు వరకు ఫ్రీగా బేబీ ఎవరికి ఏమీ ఇవ్వలేదు. ఇద్దామన్నా నా మనసు ఒప్పుకోదు అనుకో, అయినా పర్లేదు తీసుకో. ఈ ఫోన్ ఆ పాపకి ఇవ్వడానికే నువ్వు మారిపోయాను అన్నావుగా. అవును సార్. ఇచ్చేసాయి తీసుకో. తీసుకెళ్ళి ఇచ్చేసేరా, వెళ్ళు. రేపటి నుంచి పనిలోకి వస్తావు కదా, అదే పని అయిపోయిందని మానేస్తావేమోనని. వస్తాను బేబీ సార్, దీని డబ్బులు తిరిగి ఇవ్వడం కోసమైనా నేను మీ దగ్గర పనిచేస్తా. అయితే నీకు ఒక 100 డిస్కౌంట్ ఇస్తాను. రైట్ ఇట్ డౌన్. క్యామెల్ ఈజ్ నాన్ యాజ్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్. Camel is known as the ship of the desert. It is the major mode of transportation in deserts, especially in summer. Yeah. Butterfly. Ananya, listen here. Okay, let's continue. Common language is Arabic. Spider-Man. Spider-Man. Riyadh is the capital of Saudi Arabia. Smile. The other major cities are Jeddah, Makkah, Daman. Smile. Jeddah. Jeddah, had you written? Okay kids, that's all for today. Hope you have written it carefully. You will be having a test next week. Srinivas, when is our next class? Ma'am, tomorrow 3rd hour. Tomorrow 3rd hour? Okay. రాక్షసిని కోపం వదిలి రావే, చిన్ని చిన్ని నవ్వులతో డోలు మోగించైవే. కళ్ళలోని ఆశ గుడే వీడి నువ్వు రావే, గుండెలోని పాట నువ్వే కోయిలల్లే పాడే. వాన చినుకులాగా నువ్వు ఆటలాడవే, రెండు జడల నెమలిలాగా నాట్యమాడవే. రెక్కలున్న ఏంజిలల్లి ఎగిరి ఎగిరిరా, కొమ్ములున్న ఏనుగెక్కి కొండలెక్కుదా. రాక్షసిని కోపము దిలి రాబే, చిన్ని చిన్ని నవ్వులతో డోలు మోగించైపే. కళ్ళలోని ఆశ గుడే వీడి నువ్వు రాబే.
గుండెలోని పాట నువ్వే కోయిలల్లే పాడే. తుంటరి పూబంతి నీ అల్లరి చాలించి అమ్మ కుచ్చిలా నాన్న బుచ్చిలా కుందనాల బొమ్మ నువ్వే ముద్దు ఇవ్వురా. ఆ మంచు ముత్యాలే నీ మెడలో హారాలే కొబ్బరాకులే కళ్ళ జోడులే నింగి నిన్న తారలన్నీ నీకు జోడులే. చిన్నారికి కోయిలలే గుంపులుగా తీసుకొచ్చి తీయనైనా పాటలవో ఊయలనే నేనే కట్టన. తెల్ల సన్నజాజి పువ్వులతో బంతెనేసి నేల విడి నింగి నెక్కి మబ్బే పిండి వానే రాల్చుదా. ఓసి పిల్ల రాక్షసిని కోపము దిలి రాబే చిన్ని చిన్ని నవ్వులతో డోలు మోగించైపే. కళ్ళలోని ఆశ గుడే పీడి నువ్వు రాపే గుండెల్లోని పాట నువ్వే కోయిలల్లే పాడే. వాన చినుకులాగా నువ్వు ఆటలాడవే రెండు జడల నెమలిలాగా నాట్యమాడవే. రెక్కలున్న ఏంజిలల్లి ఎగిరి ఎగిరిరా కొమ్ములున్న ఏనుగెక్కి కొండలెక్కుదా. మీరు భయపడద్దు మేడం, నేను అతని గురించి ఎంక్వైరీ చేశాను. మా అన్నయ్యకి కూడా అతను తెలుసంట. గిరీష్ ఏమంత చెడ్డోడు కాదు, కాకపోతే చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడంట. అతను చెడ్డవాడు కాకపోవచ్చు, కానీ అను ఎప్పుడు అతన్ని కలవడానికి అతని ఇంటికి వెళ్తుంది. నేను అతని అమ్మని కూడా కలిశాను, పాపం ఆవిడ చాలా మంచిది. మీరేం భయపడద్దు మేడం, మన షారుఖ్ ఎప్పుడు అనుతోనే ఉంటాడు కదా. మై హూనా మేం సాబ్. నువ్వు మాట్లాడొద్దు, నీ వల్లే అసలు అను ఇలా తయారైంది. ఏదేమైనా అను మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. We'll continue detail in the next class. Attention students, a small announcement. Mana school annual sports meet coming Monday, Tuesday, Wednesday jarutai. Participate cheyalanukunna vallu class teacher ki names ivandi. Thank you. Okay, annual sports lo participate cheyalanukuntunna vallu maatram ikkada undandi, others can leave. Ma'am, I am interested. Okay, come. Anu? Anu? ఇద్దరినే బేటా ఉదర్ డాలో ఓ దేకు మచిలీ. అంటే వాడని అన్నమాట కారణం. పీటీ సార్ ఇప్పుడు ప్రాబ్లం. లాల్ వాలా నేరేతా అనుకి పెద్ద డ్రీమ్ లాంగ్ జంప్ లో మెడల్ తీసుకోవాలని, కానీ నేను ఇవ్వలేదు. తన పేరైతే నేను రాయిస్తాను, కానీ తనే వచ్చి జంప్ చేయాలి. మచిలీకు కీంచినా చాయి. ఓ అనన్న మేడం. ఓ బులారే, మనం లాంగ్ జంప్ లో మెడల్ గెలవాలి కదా, అయితే పేరు రాయించాలి కదా. లేదు, నేను విన్నవలేను. డేవిడ్స్ ఫౌల్ అని చెప్తారు అన్నట్టు ఏంజల్ బ్లెస్సింగ్ ఇస్తే ప్రాబ్లం ఉండదేమో. ఆ కొండ అంత దూరం ఏం కాదు, నేను తీసుకెళ్తాను. లాంగ్ జంప్లో తన మెడల్ గెలవాలంట, అది కూడా వాళ్ళ నాన్నలాగా ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడే గెలవాలంట. నాకేమో ఆ పీటీ సార్ని చూస్తేనే భయం వేస్తుంది. నా బ్యాడ్ టైం కాకపోతే నేను వెళ్ళి ఆడుతో పెట్టుకున్నాను. ఈ పిల్లలందరూ ఒకటే, వాళ్ళ డాడీనే వాళ్ళు హీరో అనుకుంటారు. అందుకే వాళ్ళ డాడీ ఏం చేస్తే వాళ్ళు అదే చెయ్యాలనుకుంటారు. దాన్ని మనం తప్పని కూడా అనలేము. నువ్వు నా పెద్ద కొడుకు సన్నీని చూసావు కదా, వాడికన్నా పెద్దది నా కూతురు సుజాత. అది సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు ఓసారి ఇంటికొచ్చి స్కూల్లో ఓ ప్రోగ్రాంలో తనని లీడ్ రోల్ చేయమంటున్నారని చెప్పింది. స్కూల్ టీచర్లు తప్పు కూడా లేదు, తను చాలా అందంగా ఉంటుందిలే వాళ్ళ అమ్మలాగా. తను ప్రోగ్రాంలో కాస్ట్యూమ్స్ కోసం ఓ 300 రూపాయలు ఇమ్మని అడిగింది. నాకు కోపం వచ్చింది, డబ్బు ఖర్చు లేని ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చెయ్యి అన్నాను.
అది డబ్బుల కోసం రాత్రంతా ఏడ్చింది. వాళ్ళ అమ్మ కూడా ఇమ్మంది, అది సరదా పడుతోంది కదా, డబ్బులు ఇచ్చేయచ్చు కదా అంది. నేను పిసినారుని కదా, ఇవ్వలేదు. అది ఏడ్చి ఏడ్చి ప్రోగ్రాం రోజున స్కూల్కి వెళ్ళలేదు. ఏడుపాపుదామని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించాను. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆటోని ఓ ఇసుకలారి గుద్దేసింది. ఒక రోజంతా స్పృహ తప్పి నా కూతురు ఐసీయూలోనే ఉంది. నేను అక్కడికి కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. నా కూతురికి స్పృహ రాగానే అది నా రెండు చేతులు పట్టుకుని, డాడీ నాకు ఆ రోజు డబ్బులు ఇచ్చుంటే నాకు ఈరోజు ఇలా జరుగుండేది కాదు కదా అంది. ఆ రెండో రోజు అది మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ ప్రోగ్రాంలో దంది ఏంజల్ క్యారెక్టర్ అంట, అందుకే ఆ రోజు నుండి నేను దేవుణ్ణి నమ్మడం మానేశాను. ఎందుకంటే దేవుణ్ణి చూస్తే నా కూతురులాగా అనిపిస్తున్నాడు. బ్రతుకుండగా దాన్ని ఏంజల్ చేయలేకపోయాను కదా, అందుకే చనిపోయి అదే ఏంజల్ అయిపోయింది. అందుకే నేను చెబుతున్నాను, పిల్లలు ఏమైనా అడిగితే మన వల్ల అయితే అది తప్పకుండా చేయాలి. ఎందుకంటే వాళ్ళ కోరికలు మనకు చిన్నవైనా వాళ్లకు చాలా పెద్దవి. గిరీషు, పాప ఏదైతే అడుగుతుందో అది నీ వల్ల అయితే చేసే, అది మెడలైనా సరే ఏంజలైనా సరే. ఇంకో విషయం, ఇప్పుడు ఆ పాప జంప్ చేయడానికి భయపడుతోంది అన్నావు కదా, మన జీవితంలో ఎప్పుడు దేనికైతే భయపడతామో అదే ముందు చేయాలి, అప్పుడే మనలో ధైర్యం పెరుగుతుంది. ఈ విషయం ఆ పాపకు చెప్పు. కొండ మీద ఏంజిల్ ఉంటుందని తీసుకెళ్తాను, కానీ అక్కడ ఏంజిల్ ఉండదుగా. ఇదంత పెద్ద విషయమా? ఆ పాపకు ఏంజిల్ ఎలా ఉంటుందో తెలుసా? లేదు. నువ్వు ఎవరినో ఒకరిని తీసుకువెళ్ళి తనే ఏంజిల్ అని చెప్పి ఆ పాపను కన్విన్స్ చేయడం పెద్ద పెద్ద విషయం అంటావో చెప్పు. అదే పెద్ద విషయం కాదు, కన్విన్స్ చేసి వచ్చా. ఎలా చేస్తావు బే? నువ్వు 2000 ఖర్చు పెట్టించినావు అనుకో, మామూలు ఏంజిల్ కాదు, దాని అమ్మ ఏంజిల్ ఎట్టుకొచ్చేస్తాను ఏటంటావు నువ్వు? అను 2000 ఇస్తాను, కానీ ఏంజిల్ ఎలా వస్తుంది? నేను ఉన్నా కదా, ఎలాగో పట్టుకొచ్చేస్తాను. ఎవ్వ కొట్టానంటాడు. ఏంజిల్ అని సూపర్ మార్కెట్ లో దొరుకుద్దా? గిరీశ్ నువ్వు నా తక్కువ అంచనా చేస్తాను. అసలు పోడకూరపైన పెద్ద రోజు కొట్టి పోతు రోజు కన్విన్స్ చేస్తాను. ఏంటి నువ్వు కన్విన్స్ అవ్వలేదంటే అలాగే ఎవరినో ఏంజిల్ కన్విన్స్ చేస్తాను. ఊరు ఊరంతా కన్విన్స్ చేసిన నేను ఒక చిన్న కొంట కన్విన్స్ చేయలేను. ఏంటి చెప్పు గిరీష్, నన్ను నమ్మేట్ నువ్వు. రేపు కొండ మీద ఏంజిల్ ఉంటుంది, నువ్వే చూసుకో. ఏమైంది గిరీష్, ఎందుకొచ్చావు? ఏంటి అవినాష్ చెప్పు చెప్పు. అదేంటంటే అనన్యకి ఏంజిల్ని చూపించడానికి కొండ మీదకి తీసుకెళ్దామని మిమ్మల్ని అడగడానికి వచ్చాం. నువ్వు దాన్ని ఊరంతా తిప్పుతున్నావన్న సంగతి నాకు తెలుసు. అయ్యో తెలుసా, నేను వద్దంటే వెళ్లకుండా ఉంటారా మీరు? మేబీ జావుగా మేడం. ఏమన్నా చేసుకోండి, పోండి. అను జాగ్రత్త. అను అను భగవతి ధీరె ధీరే. ఇదే కదా మీ డాడీ చెప్పిన ప్లేస్, ఒకసారి కళ్ళు మూసుకో. ఓరు దొరబాబు, ఏం చేస్తావో ఏమో. హే గాడ్ ప్లీజ్ సెండ్ యువర్ ఏంజెల్, ఏంజెల్ ప్లీజ్ బ్లెస్ మీ. ఏదో సౌండ్ వస్తున్నట్టుంది, ఏంజెల్ సౌండ్ అనుకుంటా, చూడు. మనం ఇచ్చిన 2000 ఎంత మంచి ఏంజిల్ రాదే.
నువ్వేనా ఏంజెల్? ఏంజెలా? కాదే. ఏంజెలే, వై డోంట్ యు మేక్ ఎ విష్? కొంచెం కష్టం, బట్ నో ప్రాబ్లం. డోంట్ బి సాడ్. ఓకే, ఏది? నాకు ఒక సీక్రెట్ హ్యాండ్ షేక్ ఇవ్వు. దిస్ దట్ ఫింగర్ అండ్ స్నాప్. నేను ట్రై చేస్తానే. నువ్వెవరు? సార్ నేనే ఇదంతా సెట్ చేసి. అదే మొత్తం చీకటి పడేలా ఉంది, పిల్లలు తీసుకుని ఇంటికి వెళ్ళు. ఏంటి ఈ అవతారం చూస్తే ఏదో దొంగలా ఉన్నావే? బిస్కెట్ వేసుకొచ్చినట్టున్నాడు. పంపిస్తాను అన్నాడు. ఏంజెల్ అంటే వైన్ షాప్ లో దొరుకుతుంది అనుకున్నాడు. తాగబోతే అదవా. అయినా పని అయిపోయాక ఇంకా ఎందుకు వెయిట్ చేయడం? రోడ్లు బాగుండే పని కావాలి. ఏంజెల్స్ భూమి మీదకి రావు. ఈ రెక్కలకి ఎంత పరిపోయి గరుడు పక్షిపోయింది. మధువాలేమో మందు ఎక్కువ తొంగుందా? ఇంకెవరో దొరకలేదు, అందుకే నేనే వేసుకొచ్చిన. బేబీ పదం ఇప్పటికీ నేటే పోనది. ఏటి ఆలస్యం? నువ్వు లేట్ గా రావడం మంచిది. నువ్వు సరిపోయి ఈ అరకులో మొత్తంలో వీడొక్కడే రా లక్కీ పిల్ల. స్కూల్లో మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నాడు రా వీడు. పిల్లల్ని వదలట్లేదు, టీచర్స్ని వదలట్లేదు. వీడి టైం బాగుందిరా. అందుకే కదా బెంగళూరు వదిలేసి ఇక్కడికి వచ్చాడు. ఎవరన్నా వర్కౌట్ అయ్యారా? చిన్న చిన్న చేపలు పడుతున్నాయి. కానీ ఇక్కడ పిల్లల్ని బెంగళూరు పిల్లలతో పోల్చుకుంటే అసలు ఫాస్ట్ కానే కాదు. వెరీ రిజర్వ్ చిక్స్. రేపు జంప్లో నువ్వే ఫస్ట్ పక్క. మీ పీటీ సార్ మీద కొంచెం కోపం తగ్గించేసుకో. ఇంకోటి ఏంటంటే టీచర్స్ మీద కోపం పెంచుకోవడం అంత మంచిది కాదు. మనకెప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఏంజెల్ కూడా అలాంటి అస్సలు నచ్చవు. ఏ కితిరే కహ బాయ్, రెండు ద్రాక్ష జ్యూస్లు. ఒరే షారుకు, నువ్వు తాగవా? నహీ బాయ్. తనకి ఎంజాయ్ చేస్తున్నాడు అంట. ఇదిగో తీసుకో. వాట్ ద హెక్, ఏమైందిరా వీడు వాడే? షీస్ గోయింగ్ టు పే ఫర్ దిస్. ఏం చేస్తున్నారు? ఏంట్రా ఫోటోలు తీస్తున్నాం? ఇది చాలు, నువ్వు మాకు అర్థం కావురా. మేడం వాళ్ళు వచ్చేసారు. ఎంత మంది వచ్చినా సరే రేపు నువ్వే ఫస్ట్ వస్తావు. ఓకే ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ అను. సీ యు టుమారో. థాంక్ యు. బై బై. జస్ట్ సెకండ్. హలో. హలో డాడీ. అను. డాక్టర్ రాజ్, యు నో వాట్, మేము కొండ మీదకి వెళ్ళాం తెలుసా? గిరీష్ అన్న తీసుకెళ్లాడు. నువ్వు అన్నట్టు ఏంజెల్ కూడా వచ్చింది, నన్ను బ్లెస్ కూడా చేసింది. ఐ యామ్ గోనా విన్ టుమారో. ఏంజెలా, ఐ యామ్ వెరీ హ్యాపీ రాజ్. లత, అది ఏంజెల్ ని చూసాను అన్న సంతోషంతో పాట పాడుతుంది. పిచ్చిది. I got the eye of an angel, fire dashing through the sky, and I am with angel. You gotta hear me roar. Ananya, who is this? ఎవరు తను? వీడు నన్నెందుకు కొట్టడానికి వచ్చాడు?
Don't you just weep. Tell me who is this. Come on. Okay. Nu cheppadu. Nu ippudu ela qualify avtao nenu chustha. Your sports career is finished and I will see through it. Chess number 155. Chess number 155. Ananya. నేను ఇక్కడ వెయిట్ చేయడానికి రాలేదు. I want an answer now. Calm down, Trisha. I have sent for him. May I come in? Yes, come in. You have sent for me? Come on, tell me, David. What happened with Ananya? Nothing happened. I just asked her a few things. I know how exactly you asked the few things. ఇలాగే నాకు ఫోర్త్ క్లాస్ అమ్మాయిని ట్రీట్ చేసేది? Come on, come on. Cool, cool, cool. Okay. All right. I'll show you something. Okay then, tell me, who is this? Itanki mi ammaki connection enti? Or is this your somebody? Tell me. Nika athanu evaro teliyala? Athanu na kootru ninnu kottadaniki pampinchina kirai gunda. And you know what? She was right. Neelanti vanni kirai gundaltone kottinchali. Na kootru kemaina avvali? పెట్టేశాడు. నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను. నా స్పోర్ట్స్ కెరియర్ క్లోజ్ చేసేస్తానన్నాడు. నీకు తెలుసా గిరీష్, డాడీ మమ్మీకి డివోర్స్ ఇచ్చేశారు. డాడీ బహుశా ఇంకెప్పుడు ఇంటికి రారేమో. మమ్మీ హర్ట్ అవుతుందేమోనని నేను ఆమెను ఏమీ అడగను. డాడీ ఇక్కడ ఉండుంటే నాకెవరూ లేరని సార్ నాతో అలా బిహేవ్ చేస్తున్నాడు. Sir, see you tomorrow. Okay. Bye. Bye. Ah!
ఒక్క మాట చెప్పడం మర్చిపోయా. దిస్ ఈస్ ఫర్ అనన్య యూస్ టు బట్ మంకీ ఫేస్. గురు అనే పదానికి చెడ్డ పేరు తీసుకొచ్చావు కదరా, ఇంకోసారి అనన్య జోలికి వస్తే చంపేస్తాను. జాగ్రత్త. మన జీవితంలో ఎప్పుడు దేనికైతే భయపడతామో అదే ముందు చేయాలి, అప్పుడే మనలో ధైర్యం పెరుగుతుంది. Welcome to academic year 2016-17 inter school sports competition third day. Ground lo different places lo different competitions jarugutunnayi. For your kind information, ground left side lo 10th class boys and girls discus throw competition jarugutondi. Ground right side lo 9th class boys and girls javelin throw competition jarugutondi. Competitions kosam enroll chesukunna vallandaru stage vaduku raavalsindiga korutunnam. Chest number 135, chest number 217. Yeah. 2.10, next. Next, 208. 1.7. Chest number 217 leads. No problem. Next final jump undga. Andulo adar kottu. You will get it. Sure. Participants get ready. Junior's long jump third and final round is going to start. 1.90. Chest number 217. Surprise! Angel! Auntie, why so sad? Nin gelustanani anipinchatledu. Why? Participant 208. Just a second, sir. Okay, okay. Carry on. Final jump, kada? Ippudu gelustam. Kani oka problem unde. Ippude set chestanu. Ee spikes lo lace problem. Aa lace sariga kattukunte. There you go. That leg. Ippudu tight ga unnai. ఇలాగే ఛాంపియన్స్ కట్టుకునేది. హే, ఇదేంటి? ఇటు కూడా ఉంది. ఏంజెల్ వింగ్స్. యూ గాట్ ద వింగ్స్ ఆఫ్ ఎన్ ఏంజెల్. ఇంకెందుకు భయం? యా, గో గో జంప్. Come on, Ananya, Ananya, Ananya. Come on, Ananya, Ananya, Ananya. It's the best jump, okay? Congrats. And junior song jump winner is Ananya. Yes. Yes.
చెప్పినట్టే జరిగింది కదా, మెడల్ కూడా దొరికింది. కానీ ఏంజల్ నువ్వు అడిగింది ఇది కాదు కదా. ఆ దిగ్గో నువ్వు అడిగింది. Hey, my angel. Daddy, నిన్ను వదిలి ఇంకెక్కడికి వెళ్ళరు. See? Wow. You did it. ఏదేమైనా ఇతను కొండ మీద కలవడం చాలా మంచిదైంది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఒకవేళ ఇతను నిజంగానే ఏంజలా? చివరికి అనన్య కోరిక నెరవేరింది. అనన్య రేపు ఓ పిటి ఉషో, పివి సింధువో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఓ చిన్న పిల్ల కోరిక తీర్చినందుకు గిరీష్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. అనన్య మాత్రం తన జీవితంలో గొప్ప మార్పు తెచ్చిన ఏంజల్ నేనే అనుకుంటోంది. కారణం, వాళ్ళ డాడీ మమ్మీ డివోర్స్ గురించి ఆలోచించడం మానేసి కలిసిపోయారు కాబట్టి. గిరీష్ లైఫ్లో ఏంజల్ అనన్య. ఎందుకంటే తగిన గాలిపటం లాంటి ఓ కొమ్మకి తగిలించి లైఫ్లో సెటిల్ చేసింది కాబట్టి. డేవిడ్ లైఫ్లో ఏంజల్ గిరీషే. చేతి దెబ్బకు మించిన మందు లేదని పెద్దలు చెప్పింది నిజమే. ఎంత నిజమంటే ఇంత నిజం. బేబీ సార్ తన బుల్లి ఏంజల్ మిస్ అయిందన్న బాధతో ఇంకా ఫుల్ ఆన్లోనే ఉన్నాడు. తను అలా ఉండటమే కరెక్ట్. చిట్టిబాబుగాడ్ లైఫ్లో ఏంజల్ యాప్రాసి, అదే మన ఆంబ్రోస్. వాడితో తిరిగి ఓసారి జైలుకి వెళ్ళాడు, అప్పుడు బుద్ధొచ్చింది, ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు. మన అవినాషు ఇంకా వాడి పనిలో వాడున్నాడు. అనన్య, నీకు ఒక విషయం చెప్పాలి. ఓకే, ఇది బాగుంది. ఈరోజు ఎలాయినా చెప్పేయాలి. పాపం ఆంబ్రోస్, వాడి లైఫ్లోకి మాత్రం దారి తప్పి కూడా ఏ ఏంజలు రాలేదు. బేబీ సార్ చెప్పాడు వీడిని మీ దగ్గర పనిలో పెట్టుకోమని. ఇంతకీ ఇప్పుడు వెళ్ళే ట్రిప్ ఎక్కడికి సార్? ఛత్తీస్గఢ్. అక్కడ మావోయిస్టులు ఎక్కువగా ఉంటారేమో కదా సార్? అవును. ఇంతకీ లారీ నడిపేది ఎవరు? మంచి స్ట్రాంగ్ పర్సన్నే బేబీ సార్ అపాయింట్ చేశారు. అతను డ్రైవర్గా ఉండటం ఇతను అదృష్టం. నువ్వు పక్కన కూర్చో, మిగతా వెళ్ళి అతనే చూసుకుంటాడు. ఛత్తీస్గఢ్ అంట తిరిగేసరికి రాదు, ఇంకా హిందీ ఏమొస్తుంది. ఈ సూరిగాడు మన ఆంబ్రోస్ కి ఏంజల్ అవుతాడో డెబిల్ అవుతాడో ఈ ఛత్తీస్గఢ్ ట్రిప్పే నిర్ణయించాడు. హ్యాపీ జర్నీ రే. రాక్షసిని కోపం వదిలి రావే, చిన్ని చిన్ని నవ్వులతో డోలు మోగించైవే. కళ్ళలోని ఆశ గుడే వీడి నువ్వు రావే, గుండెలోని పాట నువ్వే కోయిలల్లే పాడే. వాన చినుకులాగా నువ్వు ఆటలాడవే, రెండు జడల నెమలిలాగా నాట్యమాడవే. రెక్కలున్న ఏంజిలల్లి ఎగిరి ఎగిరిరా, కొమ్ములున్న ఏనుగెక్కి కొండలే. రాక్షసిని కోపం వదిలి రాబే, చిన్ని చిన్ని నవ్వులతో డోలు మోగించైపే. కళ్ళలోని ఆశ గుడే వీడి నువ్వు రాబే, గుండెలోని పాట నువ్వే కోయిలల్లే పాడే.